సో నేనేం చేశానంటే మా ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా, మా చిన్నతనం వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, కరెక్ట్, ఆ గౌండ్ ఇంటికి పోతే అక్కడ అన్ని కల్లుకుండలు ఉంటాయి కదా, నేను ఒక కల్లుకుండలా చేయి పెట్టేసి ఆ మూతికి చెంపకంత పూసుకొని ఒకసారి మా అమ్మని గాలి పట్టించాలి. గాలి పట్టించడం అంటే మా అమ్మను అమాయకురాలు చేయడం అన్నమాట. అట్లా నేను ఆ వాసన ఇట్లా బుగ్గలు చెంపలకు పూసుకొని దాగినట్టుగా యాక్టింగ్ చేసుకుంటూ మా ఇంటికి వస్తే మా అమ్మ పోయి నిజమే అనుకుని మీ నాన్న లేడరు వస్తే సంపేస్తారు కొడుతాడు పెట్టాను తాగుతుందా అని చెప్పి కట్టే యాక్టింగ్ చేస్తే నాలుగైదు దెబ్బలు కొట్టి చెప్ప మీకు వెళ్ళి కట్టె మీద రెండు పెట్టి తీసుకుపోయి నా బట్టల మీదకి వెళ్ళి తానం చేపించింది. నేను నలుగురు ముగ్గురు అన్నదమ్ములు మా చెల్లి, మా రెండో తమ్ముడు రుదర్ఫోర్డ్ గా చేస్తే మా చెల్లి హలో కళ్యాణ సై మై వాయిస్ నేను నా స్వరానికి స్వాగతం. నేను మీ కళ్యాణ శ్రీనివాసిని. ఈరోజు మనం మాట్లాడదాం శ్రీ సుద్ధాల అశోక్ తేజ్ గారితో. శ్రీ సుద్ధాల అశోక్ తేజ్ గారు తెలుగు సినిమా కథా పాటల రచయిత. సుమారు 1200 పైగా చిత్రాల్లో 2200 పైచిలుకు పాటలు రాయటం జరిగింది. 2003 వీరు రాసిన నేను సైతం అనే పాట ఠాగూర్ చిత్రంలోనిది. ఆ పాటకి ఉత్తమ పాటల రచయిత పురస్కారం పొందడం జరిగింది. 1960 మే 16 భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో వీరు పుట్టడం జరిగింది. ఆలీ నీకు దండమే, అర్ధాంగి నీకు దండమే, నేను సైతం, ఠాగూర్, నేలమ్మ నేలమ్మ నేలమ్మ, ఒకటే జననం ఒకటే మరణం, భద్రాచలం, దేవుడు వరమందిస్తే నేనే నిన్ను కోరుకుంటానే, నువ్వు యాడికెళితే ఆడికొస్తా సువర్ణ, ఏం చక్కగున్నావో నా సొట్ట సెంపలోడా, జుమ్మంది నాదం చిత్రం నుండి, మీసాలు గుచ్చాకుండా చందమామ సినిమాలోని పాట, నీలి రంగు చీరలోన చందమామ నీవే జాణ, గోవిందుడు అందరి వాడేలే, ఇలాంటి ప్రసిద్ధి చెందిన పాటలు రాయడం జరిగింది. పలాస, కుబుసం సినిమాల్లో వీరికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. వీరు ఎన్నో పురస్కారాలు అందుకోవడం జరిగింది. రండి, శ్రీ సుద్ధాల అశోక్ తేజ్ గారితో మనం ఇప్పుడు కాసేపు ముచ్చటిద్దాం. నమస్కారం అండి సుద్ధాల అశోక్ తేజ్ గారు. నమస్తే. నమస్తే కళ్యాణ్ సార్. ఈరోజు కళ్యాణ సైమయ వాయిస్ మీతో ముచ్చటించడం అది మా అదృష్టంగా భావిస్తున్నాము. మీ గురించి ఎన్నో మీ నుంచి ఎన్నో మంచి మంచి విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తితో నా మొదటి ప్రశ్న, గుర్రం అశోక్ తేజ్ గారు సుద్ధాల అశోక్ తేజ్ గా ఎలా అయ్యారు, దాని కథాకామాంశం ఏంటి సార్? గుర్రం అశోక్ అనేది మా తాత ఇంటి పేరు. మా అంటే మా ఇంటి పేరు నిజానికి గుర్రం బుచ్చిరాములు. మా తాత గుర్రం లక్ష్మణరసమ్మ, మా నాయనమ్మ. అయితే నాన్న నైజాం రాజుకు వ్యతిరేకంగా ఒక సాంస్కృతిక సేనానిగా ఆనాటి సంయుక్త కమ్యూనిస్ట్ పార్టీలో సాంస్కృతిక దళానికి నాయకుడిగా ఒకవైపు పెన్ను ఒకవైపు గన్నులాగా కనిపిస్తే కాల్చివేత అనేటువంటి పరిస్థితులలో నాన్న ప్రజల కోసం, ప్రజల్ని స్వాతంత్ర్యం కోసం, అంటే ఇప్పుడు దేశానికి 47 స్వాతంత్రం వచ్చింది కానీ తెలంగాణకు నైజాం స్టేట్ కు 48 దాకా రాలేదు. సో స్వాతంత్ర్యం కోసం, భూమి కోసం, భుక్తి కోసం, బానిస ప్రజా విముక్తి కోసం జరిగిన పోరాటంలో తాను సాంస్కృతిక సేనానిలాగా పెన్ను గన్నుతో మా అమ్మ, అంటే మేము అప్పుడు పుట్టలేదు, మా అమ్మ నాన్న కలిసి ఒక ప్రస్థానం చేస్తున్నటువంటి ఆ విప్లవ కాలంలో ప్రజలు నాన్నని సుద్దాల ఊరు కాబట్టి సుద్దాల హనుమంతు ఇవాళ వస్తున్నాడు మీటింగ్ కి, హనుమంతు ఇవాళ పాటలు పాడతాడు, సుద్దాల హనుమంతు ఇవాళ బుర్రకథ చెప్తాడు, ఇలా నాయకుల ప్రసంగాలు, నాన్న యొక్క పాటలు, నాన్న యొక్క జానపద కళారూపాలు ఇవన్నీ ఉండడం వల్ల ప్రజలు పెట్టినటువంటి పేరులో సుద్దాల ఇంటి పేరు స్థానంలో సుద్దాల చేరింది.
ఇల్లు పేరు ఊరు పేరుగా మారింది. అంటే వ్యక్తి నుంచి సమాజంలోకి వెళుతున్న దశ కదా అది. అవును అవును. తనదైనటువంటి గుర్రం మరుగై కనుమరుగై ప్రజలదైనటువంటి శుద్ధాల తన పేరులో భాగమైంది, తన జీవితంలో భాగమైంది. అది అందుకోసమని దాన్ని నేను కంటిన్యూ చేద్దామని. అంటే ఇంకొక 200 ఏళ్ళు అయిన తర్వాత సుద్దాల అనే వంశానికి మూల పురుషుడు ఎవరంటే మా నాన్న అవుతాడు. అంతే, అందుకోసమని నేను కూడా మా పిల్లలకి సుద్దాల చైతన్య, సుద్దాల అర్జున్ అని, ఎలా సుద్దాల అశోక్ తేజ అట్లా అయింది. నిజానికి మీ నాన్నగారి ఆ మాట, ఆ కలం యొక్క అది నిజంగా ఇప్పుడు వారు రాయట్లేదు కానీ ఆయన మీ నోట పలుకుతున్నారు అన్నట్టు ప్రతి పదంలోనూ, మీరు మాట్లాడే ప్రతి మాటల్లోనూ అసలు ఒక గన్ పీలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఆ పదాలు కూడా. అసలు ఆ మాటలో ఉన్న స్పష్టత, ఆ పదాలు వాడే తీరు, ఆ పదాల నడక నిజంగా ఒక గన్ పెట్టుకోవాల్సి ధన్ 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 సౌండ్ ఎలా వస్తుందో అలా ఉంది. మీ మాట తీరు కూడా అలాగే ఉంది. మీరు దానికి మీ నాన్నగారిని అలా తీసుకొస్తున్నారు, 200 కాదు ఇంకొక 5 ఏళ్ళైనా అలా తీసుకెళ్తూనే ఉంటారు మీరు వారిని. అయితే సార్, ఇంత మీ చిన్నతనం గురించి చెప్పండి సార్. నా చిన్నతనము అంటే ఇప్పుడు నేను ఈ పోరాటం అంతా అయిపోయి స్టేట్ భారతదేశంలో కలిసిన తర్వాత 4,000 దాకా పోయి అనేక మంది చిత్రహింసలకు గురై తర్వాత భారత స్వాతంత్ర భారతదేశంలో నైజాం కలిసిన తర్వాత కొన్నేళ్లకు పుట్టిన వాళ్ళం మేము, నేను, మా తమ్ముడు, తర్వాత మా చెల్లే, ఇంకో తమ్ముడు, మేము 3 అన్నదమ్ములము, ఒక అమ్మాయి. అయితే జనస్రవంతిలోకి వచ్చిన తర్వాత మేము పుట్టినాం కాబట్టి మా మేము అంటే ముఖ్యంగా నేను ఇంటికి పెద్దవాడిని కాబట్టి నేను ఊహ తెరిచేసరికి, కళ్ళు తెరిచేసరికి కాదు గాని ఊహ తెరిచేసరికి నా చుట్టూరుగా మా ఇంట్లో కనిపించింది ఏంటంటే మా నాన్నతోని అనేక మంది పెద్దలు, వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కావచ్చు లేదా హరికథ బుర్రకథ యక్షగాన కళాకారుల యొక్క ప్రతినిధులు కావచ్చు, కళాకారులే కావచ్చు, ఇలా వీళ్ళందరి యొక్క ఒక సమావేశంలో మా నాన్నతో కూడి మాట్లాడడం అనేది నా మొదటి జ్ఞాపకం. అంటే నాకు కొంచెం ఊహ తెలుస్తుంది అన్నప్పుడు అట్లా నేను నా ఊహల రెక్క తెరిచే వరకు, నా కన్ను రెప్ప తెరిచే వరకు నేను విన్నది కన్నది ఏంటంటే మా నాన్న పాట. అది మా నాన్న నోట కావచ్చు, మా అమ్మ నోట కావచ్చు, లేదా మా ఇంటికి వచ్చినటువంటి కళాకారుల నోట కావచ్చు. పాట నేను విన్నాను. అంటే అమ్మ తొట్టెలలో ఉన్నప్పుడు జోలబాడిన పాట నాకు గుర్తుండదుగా, అది నెల కాలంలో ఉంటాం మనం. కరెక్ట్. కానీ ఈ సంవత్సరాల వరకు 4 ఏళ్ళు 3 ఏళ్ళు పడేసరికి మొట్టమొదటకు నాకు విన్నది ఒక మేలుకొలుపు పాట, ఒక ప్రభాత గీతం లాగా ఒక ప్రజాగీతం నేను వినేవాడిని. అద్భుతం అద్భుతం. అలా అలా నేను పాటలోకి మేలుకున్నాను. ఇప్పుడు మెలకువలోకి మేలుకున్నట్టు పాటలోకి నేను మేలుకున్నాను. పాటలోకి మేలుకున్నారు, అద్భుతమైన మాట అది. ఒక మనము మామూలుగా పవళింపు పాటలు, మెలుకొలుపు పాటలు ఉంటాయి కదా గుళ్ళల్లో, గుళ్ళల్లో ఉంటాయి. సో మా ఇల్లు నాకు ఒక ప్రజా గుడి లాంటి కనుక నేను ఆ ప్రభాత గీతాలతో, ఆ ప్రబోధ గీతాలతో, ప్రజాగీతాలలోకి నేను మేలుకున్నా. అది ఏమైంది? అది ఉగ్గు పాట అయింది. ఉగ్గు పాలలాగా ఉగ్గు పాట అయింది. మా అమ్మ కూడా బాగా పాడుతుంది. మా అన్న పాటలన్నీ నేను మా నాన్న కంటే ఎక్కువగా మా అమ్మ నోటనే విన్నాను చిన్నప్పుడు. అందుకే ఉగ్గు పాట అయింది. అది ఉగ్గు పాట అయింది. అట్లాగే పాట ఉగ్గు పాట అయింది, పాట గోరుముద్దయింది, పాట అన్నప్రాసనమైంది, పాట ఆక్సిజన్ అయింది.
పాటే నేనుగా మేలుకున్నానా, పయనించానా, అడుగులేశానా, ఇప్పటిదాకా ఆ పాదయాత్రలోగా పాటయాత్రలోనే నేను అద్భుతం. నాయకులది పాదయాత్ర, పాటయాత్ర, పాటయాత్ర అది ఊహ తెరిచిన, అంటే కనులు తెరిచిన, ఎంత బాగా చెప్పారండి, ఎంత అద్భుతంగా ఉంది. మీ మొత్తం జర్నీ అంతా ఒక పాటలా చెప్పేశారు మీరు ఇప్పుడు. ప్రతి పదం ఒక అద్భుతమైన, ఒక అద్భుతమైన వాక్యం అది, అలా చెప్పారు మీరు. అంత చాలా బాగుంది, అంత చాలా బాగుంది. సరే, సుద్దాల అశోక్ తేజ్ గారు చిన్నప్పుడు, అంటే ఈ ప్రయాణంలో చిన్నతనం గురించి మాట్లాడదాం, కళ్ళు తాగి యాక్ట్ చేశారు, ఆ తమాషా సంఘటన గురించి చెప్పండి సార్. మాకు నాకు చిన్నప్పటి నుంచి పాటలు ఇష్టము, అట్లాగే మా అమ్మ నాన్న చేసిన పని ఇంకోటి ఏంటంటే, మా ఇంట్లో ఏ కొత్త పుస్తకం వచ్చినా అన్న చదువుతుంటే మేము వినాలి, మాకు అర్థమైనా కాకుండా. అర్థం కాని వయసు అయినా సరే, అయ్యే వయసు అయినా సరే, ఆ తర్వాత నాకు చదవడం వచ్చేసరికి ఆ బాధ్యత నాకు అప్పచెప్పాడు నాన్న. నేను చదువుతుంటే తప్పులున్నా సరే, ఆ తప్పులు అస్పష్టంగా పలికిన లోపల గ్రామర్ మిస్టేక్, వ్యాకరణ దోషాలున్నా సవరిస్తూ నాతోనే చదివించేవాడు. మా అమ్మ విపరీతమైన చదువురి, ఆమె ఎక్కువగా చదువుకోలేదు అకాడమిక్ గా, కానీ విపరీతమైన చదువురి. మా ఇంట్లో ఉన్న శరత్ చంద్ర చటోపాధ్యాయ నవలలు, ఠాగూర్ నవలలు, తర్వాత గోర్కీ రాసిన మదర్, అమ్మ, ఇలాంటివన్నీ నేను 5వ తరగతులు ఉన్నప్పుడే నాతో మా అమ్మ చదివిస్తూ తాను వినేది మిషన్ కుట్టుకుంటూ. ఎంత విషయం అయితే, నా చిన్నతనం ఇలా గడవడం వల్ల ఏమైందంటే, ఒక పుస్తకంలో ఒక రసాత్మకమైన వాక్యం వచ్చినా, ప్రశ్నార్థకమైన వాక్యం వచ్చినా, ఒక తిరుగుబాటు నేపథ్యంలోంచి ఒక వాక్యం వచ్చినా ఆ పుస్తకంలో, వాటి మీద మా నాన్న తెలిసి తెలియని, నాకు తెలిసి తెలియని కాలంలో కూడా ఒక చర్చ పెట్టేవాడు. ఈ మాట ఎందుకని ఉంటాడు చెప్పు నువ్వు నాన్న అని నేను తోచి తోచి చెప్పేవాడు. అప్పుడు మా నాన్న దాన్ని వివరించి, దాన్ని బిహైండ్ ది లైన్ వెనకాల ఉన్నటువంటి ఆ తాత్వికతని, ఆ ఒక భూమికని నాకు తేట తెల్లం చేయడంతో నా తెలిసి తెలియని తెలుస్తూ వచ్చినటువంటి కాలం. ఈ సందర్భంలో నేను ఏదన్నా పుస్తకం చదవమంటే ఎందుకు అలవాటైందో ఏమో గాని, మా నాన్న చదివితే, మా అమ్మ చదివితే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోయేవాడు. నేనేం చేసేవాడంటే పాత్రోచితంగా చదివేవాడిని. పాత్రోచితం అంటే ఇప్పుడు అందులో ఇప్పుడు ఏదో ఒక మనం ఒక చిల్లర దేవుళ్ళు చదువుతున్నాం అనుకో, దాశరథ రంగాచార్య గారు, అక్కడ ఒక దొర ఒక పేదవాడు మాట్లాడుతున్నాడు అనుకో, రెండు మాట్లాడేమాట, ఏం రా ఏం చేస్తున్నావు రా నువ్వు, చిన్న ఎత్తు ఇయ్యాలొచ్చినావు బొషుడికే అని దొరలాగా ఉన్న డైలాగును అట్లే మాట్లాడి, అట్లా కాదయ్యా నిన్న మా నాకు బాగా జ్వరం వచ్చి లేవలేకుంటుంది దొర, ఇంకా వాంచన్ తప్పు పట్టకుండా దొర, ఇట్లా నేను ఆ పాత్రల దాశరథి రంగాచార్య గారు పాత్రలను ఏ రకమైన రూపురేఖలతో సృష్టించాడో ఆ చిన్నతనంలోనే నాకు బహుశా ఆ పాత్రోచితంగా మాట్లాడడం అలవాటైంది. అయితే దానికి కూడా ఒక బేస్ ఉంది, ఎందుకంటే మా అమ్మ వాళ్ళ నాన్న గొప్ప యక్షగాన కళాకారుడు. నాన్న వాళ్ళ నాన్నలు అయితే, మా నాన్న వాళ్ళ నాన్నలు దాదాపు ఒక 6 మంది అన్నములు, అంటే మా నాన్న మా తాతలు, మీ తాతలు వాళ్ళ అన్నములు 6 మంది అయితే, మా నాన్న వాళ్ళ నాన్న వాళ్ళది ఒక డ్రామా ట్రూప్ ఉంటే, అందులో ఒక కళావంతుల కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక ఆమె నాయకిగా ఉండేది స్త్రీ పాత్ర ఆ రోజులలో. ఆ రోజులలో ఆడవాళ్ళు ఆడవేషం వేయడం అనేది అది అసాధ్యమైన విషయం. కానీ మా తాతలు ఒక కళావంతుల కుటుంబంలో ఉన్న ఒక
ఒక మంచి విదుషీమణి, మాట్లాడగలిగే పాడగలిగే ఒక అమ్మాయిని తీసుకుని వాళ్ళు ఒక డ్రామా ట్రూప్ లో పెట్టి, మా సొంత తాతనేమో ప్రతినాయక వేషం వేసేది. అంటే విరాట పర్వం అంటే కీచకుడు, శ్రీకృష్ణ రాయభారం అంటే దుర్యోధనుడు. పాత్ర ఒక తాత వేస్తే, నాయక పాత్ర ఒక తాత వేస్తే, ఇట్లా వాళ్లే నటీనటులు ఒక్క స్త్రీ పాత్ర తప్ప. ఇవి బహుశా వాళ్ళందరూ కళాకారులు కావడం వల్ల కూడా ఒక జెనెటిక్, ఒక జన్యుపరమైన డిఎన్ఏ లాగానే నాకు ఈ పాత్రోచితమైన నటన నాకు అలవాటైంది. అది వంశధారణ, మా తాతల అంశధారణ. ఎంత మంచి పదం అండి, చాలా ధారణ లాగా అలా వచ్చేసింది, సాధారణంగా వచ్చేసింది కష్టపడకుండానే. ఇది మా నాన్న బాగా గ్రహించి చాలా ఆనందపడేవాడు నాతోనే. నేనుగా నేను 10th క్లాస్ అయ్యి మళ్ళీ నేను హైదరాబాద్ కు వచ్చేదాకా మా ఇంట్లో ఏ పుస్తకం వచ్చినా, నేను ఒకవేళ ఏదన్నా అడ్డిట్టు పోయినా కూడా వాడు వస్తే వాడు చదివితేనే కమ్మగుంటది జానకి అని. సార్ ఈ సందర్భంలో చెప్పాలంటే ఇప్పుడు స్టోరీ టెల్లింగ్ అనే కాన్సెప్ట్ వచ్చి నెట్ లోను ఇంటర్నెట్ లోను చదువుతున్నారు కానీ, అంటే మీరు ఆ కాలంలోనే స్టోరీ టెల్లింగ్ ని టెల్లింగ్ లో పాత్రోచితంగా కథ చదవటం, వినసొంపుగా చదవటం, పది మీ చుట్టూ కూర్చున్న వాళ్ళందరూ ఆసక్తిగా ఆలకించడం, ఎంత బాగుందండి అది. చాలా బాగుంది, చాలా బాగుంది. దాని మీద మళ్ళీ డిస్కషన్ మళ్ళీ చేయటం చాలా బాగుంది. చాలా సార్, మరి మీకు ఆ విధంగా యాక్టింగ్ మీద ఇష్టం ఉండేదా? అంటే చెప్తా ఆ విధంగా నేను యాక్టింగ్ చేసేవాడిని కదా. అలా యాక్టింగ్ చేస్తూ నేను ఒకసారి, నేను బహుశా 5వ తరగతి మరి 6వ తరగతి ఉన్నప్పుడు ఊరికి ఏం చేశానంటే, నేను మా ఊళ్ళే మా ఊరు చుట్టూ తాటి వనాలు ఎక్కువ, అంటే విపరీతమైన కొన్ని 100,000 తాటి చెట్లు ఉన్నాయి మా 10 ఊర్ల వాళ్ళు వచ్చి ఆ తాటి చెట్టు కళ్ళు తాటి కళ్ళు తాగడం అనేది మా ఊరు గుర్తుంటుందన్నమాట. ఆ ఊళ్ళు కూడా గౌడన్నల సంఖ్య చాలా ఎక్కువ. మా ఊళ్ళే ఒక దొరవారి గడి, ఒక 1000 ఏళ్ల కింద కట్టించిన గుడి, గౌండ్లోళ్ళు ఎక్కువ సంఖ్య. అంటే మా ప్రాచుర్యం పొందినటువంటి విషయాలను గడి గుడి గౌండ్లు కలిసి సుద్దాలని కానీ గౌడన్నలు ఎక్కువ సంఖ్య మంది మా ఊళ్ళో. సో నేనేం చేశానంటే, మా ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా, మా చిన్నతనం వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, కరెక్ట్, ఆ గౌండ్ల ఇంటికి పోతే అక్కడ అన్ని కల్లుకుండలు ఉంటాయి కదా, నేను ఒక కల్లుకుండలా చేయి పెట్టేసి ఆ మూతికి చెంపకంత ఊసుకొని ఒకసారి మా అమ్మనే గాలి పట్టించాలి. గాలి పట్టించడం అంటే మా అమ్మను అమాయకురాలు చేయడం అనమాట. అట్లా నేను ఆ వాసన ఇట్లా బుగ్గలు చెంపలు ఊసుకొని తాగినట్టుగా యాక్టింగ్ చేసుకుంటూ మా ఇంటికి వస్తే మా అమ్మ బయట పోయి నిజమే అనుకుని, మీ నాన్న లేడరు వస్తే సంపేస్తారు, కొడుతాడు పెట్టాను తాగుతుందా అని చెప్పి కట్నే యాక్టింగ్ చేస్తే 4-5 దెబ్బలు కొట్టి చెంప మీకు వెళ్ళి కట్టె తీసుకుని 2 పెట్టి తీసుకుపోయి నా బట్టల మీదకి వెళ్ళి తానం చేపించింది. నేను పండిందప్పుడే, అప్పుడే పండింది చూడండి. సో అద్భుతం, భలే ఉంది. మా ఇంట్లో ఇలాంటివన్నీ చాలా చేస్తుండే వాళ్ళం. ఇక మా ఇంట్లో అంటే మా నాన్న కేవలం గాయకుడు కవే కాకుండా ఆయన పర్ఫార్మర్ కూడా కదా, పర్ఫార్మర్ కరెక్ట్, ప్రదర్శన చేసేవాడు కదా. ఇప్పుడు ఆయన బుర్రకథ చెబితే పట్ట 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 పళ్ళు కొరుక్కుతూ పట్టు తరగా అట్లా చెప్పేవాడు. సూపర్. పిందలాడా అమ్మ నీకు పెట్టలేదా సర్ది మాడు, తలీగుని అడలుచున్నావా ఓ పాలబుగ్గల జీతగాడ అని విషాదం పలికించేవాడు. విప్లవాన్ని విషాదాన్ని లిప్తకాలం లోపల మార్చి చెప్పేవాడు. ఇవన్నీ నా మీద ప్రభావం ఉంటది కదా, ప్రభావం చూపించింది. అయితే చిన్నప్పుడే మాకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మా చుట్టూరా నటన, మా ఇంట్లో మేము నలుగురము నటించేవాళ్ళు మేము. అంటే మా నలుగురు ముగ్గురు అన్నదమ్ములు, మా చెల్లె, మా 2వ తమ్ముడు రుదర్ఫార్డ్ గా చేస్తే, మా చెల్లె సీతారామరాజు గా చేస్తే. అంటే చిన్నప్పుడే కేవలం కవిత్వము గానమే కాకుండా నటనము, మా తమ్ముడు బొమ్మలు గీసేవాడు, పెద్ద తమ్ముడు, చిత్రలేఖనం, ఇట్లాంటివన్నీ
ఏమనాలి దీన్ని, కళలకు పుట్టిల్లు అంతే. ఒకరోజు ఇంట్లో మట్టి మట్టి చక్రం చేయడం అనేది పెద్ద ఒక టీచర్ పెట్టి స్కూల్లో నేర్పియాలా, అవసరం లేదు, అక్కర్లేదు, అక్కర్లేదు కదా. అవును, అంటే దాన్ని ఒక తరతరాలుగా వస్తున్న వృత్తి వృత్తికి నేర్పించాల్సిన పని లేదు, నేర్పించాల్సిన పని లేదు, కరెక్ట్. అట్లాగే నాకు తరతరాల నుంచి తాతల నాటి నుంచి వచ్చినటువంటి కళలు, నటన, పాట రాయడము, చదవడము, డైలాగ్ చెప్పడము, బొమ్మలు గీయడము, ఇవి మాకు ఎవరు నేర్పించలేదు. అది మీది కళ, రక్త సంబంధం, అది రక్త సంబంధం తెచ్చిపెట్టు చక్కటి సంబంధి. ఇవాళ నేను బతకడానికి రక్తి, జనరక్తి సంబంధి అయింది. అబ్బో ఎంత గొప్ప. అసలు సార్ ఒక విషయం చెప్పిన, కవులతో కూర్చుంటే ఆ రోజంతా ఆనందంగా అంటే గుండెంతా నిండిపోతుందండి. ఎంత మంచి మాట మాటలు అవి. అయితే మీరు ఈ చిన్నప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ని చూసి నేర్చుకోవటం, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి మీరు అలా ముందుకు తీసుకెళ్ళడం, ఇవి కాకుండా ఎవరిని చూసి లేదా ఏ పుస్తకాలు ఎక్కువగా మీరు చదువుతుండేవాళ్ళు, వాటిని చదివినప్పుడు మీరు ఎలా స్ఫూర్తి పొందేవాళ్ళు, ఏ పుస్తకాలు చదివి? నానా కమ్యూనిస్ట్ కాబట్టి ఆయన ఏనాడు చనిపోయేదాకా ఇవాళ కమ్యూనిస్టుల సంగతి నేను చెప్పలేను, ఎందుకంటే ఆ కమిట్మెంట్ ఇవాళనే ఉందని నేను వ్యక్తిగతంగా నేను భావించట్లేదు. అనేక కమ్యూనిస్టులు అనేక పార్టీలోకి మారిపోవడాలు ఇవన్నీ, ఈ కప్పల తక్కడ వ్యవహారం కమ్యూనిస్టులో ఉండదు అనుకునేవాడిని పని, కానీ నా జీవితంలో కమ్యూనిస్టుల్లో కూడా నేను కప్పలని చూశాను. కాబట్టి మా నాన్న అంత కమిట్మెంట్ గా ఉండేవాడు, కాబట్టి మా ఇంట్లో ఉన్న పుస్తకాలన్నీ చాలా అద్భుతమైన పుస్తకాలు ఉండేవి. అంటే ఇప్పుడు స్త్రీ శ్రీశ్రీ పుస్తకము ఉండేది, తినారే పుస్తకాలు ఉండేవి, నన్నయ్య భారతము ఉండేది, ఆ గుంటూరు శేషేంద్ర శర్మ ఆధునిక భారతము ఉండేది. ఇలా నాకు విప్లవ సాహిత్యము, అది విదేశీయుల టాలిస్టాయ్ పుస్తకం కావచ్చు, గోర్కిది కావచ్చు, లేదా మన దేశంలో ఉన్నటువంటి జాతీయ రచయితల పుస్తకం ప్రేమ్చంద్ పుస్తకం రంగభూమి కావచ్చు, రవీంద్ర యొక్క గోరా కావచ్చు, శరత్ కావచ్చు, తర్వాత రావి శాస్త్రిది కావచ్చు, చలం పుస్తకాలు అయితే మా ఇంట్లో లేనివి లేవు. ఇలా అనేక పుస్తకాలు ఉన్నాయి కాబట్టి నేను అన్ని చదువుకున్నాను, అందుకే చెప్తా ఉంటాను. నేను నన్నయ్య నుంచి నారాయణ దాకా చదివానయ్యా, లింగం నుండి ఎండ మూరి వీరేంద్ర దాకా నేను చదివాను అని చెప్తుంటాను. గొప్ప మాట, గొప్ప మాట, బాగుంది. అయితే సార్ మీరు చాలా మంది, మీరు కూడా చాలా మంది ప్రముఖ రచయితలాగా చాలా చాలా స్ఫూర్తిదాయకమైన పాటలు రాయడం జరిగింది. మీకు నచ్చిన పాట లేదా పాటలు ఏవి కొన్ని, అంటే స్ఫూర్తిదాయకమైన పాటలు మీవి? అంటే స్ఫూర్తిదాయకమైన పాటలు అంటే వేరే, గాని మొత్తం నేను రాసిన పాటలలో నాకు ఒక ఐకాన్ సాంగ్ ఏదంటే నేలమ్మ 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 వేల వేల వందనాలమ్మ నేలమ్మ నేలమ్మ ఈ పాట. అట్లాగే ఒక మూడు నాలుగు ఐకాన్ సాంగ్స్ ఉన్నాయి నాకు. టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది. ఇలాంటి పాటలు అంటే సినిమాకు చెందనివి, అంటే తర్వాత సినిమాలో తీసుకున్నాను అనుకోండి అది వేరే విషయం. ఇప్పుడు నడుస్తున్న రైతన్న సినిమాలో నా నేలమ్మ పాట పెట్టిండు నా కనుక, అది ఎప్పుడో మన నారాయణమూర్తి గారి సినిమా సింగన్న సినిమాలో ఆయన మన టపటప పాట పెట్టాడు, ఇవన్నీ తర్వాత వచ్చినాయి. కానీ బిఫోర్ నాకు ఐకాన్ సాంగ్స్ అంటే ఇవి. ఒక రైతు పాట, ఆకుపచ్చ చందమ్మ నువ్వు నీకు ఇవన్నీ నాకు నచ్చిన సినిమాకు చెందని పాట. సినిమాలోకి వచ్చేస్తే నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే పాండురంగడు సినిమాలో నేను అమ్మా నాన్నల మీద రాసిన పాట. ఎందుకు నాకు నచ్చిందంటే, నేను ఆ పాట రాఘవేంద్రరావు గారు రాయమన్నప్పుడు నేను సినిమాలో ఉన్న పాండురంగడి యొక్క అమ్మా నాన్నలను దృష్టిలో పెట్టుకోకుండా నా జీవితాన్ని ఇలా మలుపు తిప్పిన, నా జీవితాన్ని వెలుగులోకి మలుపు తిప్పినటువంటి మా అమ్మని మా నాన్ననే దృష్టిలో పెట్టుకుంటా. అద్భుతం, అద్భుతం. అది అక్కడ సినిమాకు కనెక్ట్ అయింది. రాఘవేంద్రరావు గారికి వాళ్ళ నాన్న జ్ఞాపకం వచ్చాడు, బాలుగారు
బాలకృష్ణ గారికి రామారావు గారి జ్ఞాపకం వచ్చారు, కెంపామణికి వాళ్ళ నాన్నగారి జ్ఞాపకం, ఇలా ప్రతి వాళ్ళని వాళ్లకు వాళ్ళ అమ్మ నాన్నకు టచ్ అయ్యేటట్టుగా మళ్ళీ సినిమా సన్నివేశానికి సందర్భ శుద్ధిగా రాసినటువంటి పాట మాతృదేవో భవ అన్న మాట మరిచాను అనే పాట బాగా నా సినిమా పాటల్లో ఇంకా 1000 పాటలు రాసిన నాకు ఇష్టమైన పాట. నాకు నేను ప్రతిరోజు ఒక్కసారన్నా మా అమ్మ నాన్నను గుర్తు చేసుకున్నప్పుడు నా మనసులోకి వచ్చే పాట అది. ఎందుకంటే అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెన అని రాసుకున్నాను. ఎంత మంచి పదం సార్. బ్రహ్మ జ్ఞానం మోక్షం మధ్యలో నిచ్చెన ఎవరు మనిషికి తండ్రి రే. మదర్ ఇస్ ద లాడర్ బిట్వీన్ అమ్మ అండ్ బ్రహ్మ అనే సెన్స్. అట్లాగే బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలే చమురని అని రాశాను. బిడ్డల యొక్క బతుకు దీపం ఇవాళ మనం అందరం, నువ్వు నేను వింటున్నోళ్ళు రేపు చూస్తున్నోళ్ళు ఎవరైనా సరే మనం ఇలా ఉన్నాము అంటే దీపాలుగా వెలుగుతున్నామంటే చమురు మన చిన్నప్పుడు 4 ఏళ్ల దాకా మన అమ్మ తాగించిన సనుబాలు మాత్రమే చమురు అని భావిస్తాను నేను. అది బర్న్ అవుతూ మనకి ఎనర్జీని ఇస్తుంది. అద్భుతం. బతుకు దీపానికి తల్లి పాలే చమురు అనే మాట. చమురు అనే మాట చాలా మంచి మాట. ఇన్ని కారణాల వల్ల ఈ పాట నాకు చాలా బాగా చెప్పారండి. చాలా అద్భుతంగా చెప్పారు. మీ జర్నీలో కొద్దిగా ఇంత సీరియస్ నుంచి ఒక సరదా సంఘటనకి వెళ్ళాం. ఈ ఒక గుట్ట రహస్యం ఉంది, అది మేము విన్నాం. దాన్ని ఒకసారి శ్రోతలకు చెప్పండి సార్, ఆ గుట్ట రహస్యం. మీ చిన్న బడిదొంగతనమే ఇప్పుడున్నంత స్ట్రెస్ ఎక్కడిది కళ్యాణం. చదువు అంటే మాకు ఒక ఆట. చదువు అంటే ఇంత సీరియస్నెస్ లేదు. మరి అయినా కూడా మేము బాగానే వచ్చామంటే ఇప్పుడు పొద్దున్న 6 ట్యూషన్ మొదలై 10 దాకా రుద్ది రుద్ది రుద్ది, ఆన్లైన్ లో రుద్ది, క్లాస్ రూమ్ లో రుద్ది, సంపి చీల్చి చెండా డాక్టర్ నో ఇంజనీర్ చేస్తున్నారు. కానీ ఆ కాలంలో కూడా ఇవేవి లేవు, అన్ని సర్కారు బళ్ళే. ఆ హాయిగా చదువుకుని అసలు చదువుకోవడం అనేది మాకు ఒక 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 సర్కస్ లాంటిది, ఒక క్రీడ, కబడ్డీ లాంటిది. కాబట్టి అయితే మాకెప్పుడన్నా ఆ స్కూల్లో మేము ఇంటి లెక్కలు హౌస్ వర్క్ హోంవర్క్ ఇస్తారు కదా, హోంవర్క్ ఇస్తే మేము మ్యాథమెటిక్స్ ఇంటి లెక్కలు చేయలేదనుకో, ఒకడు అనేవాడు అరే ఇవాళ నేను ఇంటి లెక్కలు చేయలేదురా, పోగానే 2 పీరియడ్ లో మన సార్ మనతో ఉన్నదిరా బాబు అని ఒకడు అనేవాడు. నేను కూడా చేయలేదని నేను అనేవాడిని. ఇంకెవడో ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ క్వశ్చన్ జవాబు రాలేదని ఒకడు అనేవాడు. హే ఓ పంచమ్రై మనం ఇవ్వాలి గుట్టకాడనే సద్దు తెచ్చుకున్న సద్దులు తిందాం, సాయంత్రం టైం దాకా ఉండి వాళ్ళ ఇంటికి ఎప్పట్లకే పోదామని చెప్పేసేవాళ్ళం. ఇలా మా ఊరు పక్కన బ్రాహ్మణ పెళ్లి అనే దగ్గర ఒక బోడగుట్ట అని ఉంటది. ఆ బోడగుట్ట మీద కూర్చొని అక్కడనే చెరువు, అప్పుడు ఎంత రెసిస్టెన్స్ పవర్ మాకు, చెరులో ఉన్న నీళ్ళు చెరులో ఉన్న నీళ్ళు తాగేవాళ్ళం. చెరులో ఉన్న నీళ్లు, వాగులో ఉన్న నీళ్లు, కాల్వలో ఉన్న నీళ్లు తాగడము, స్నానం చేయడం, అంతే. శుభ్రంగా పిండేసుకుని బట్టలు మార్చేసుకునే వాళ్ళం. బలవర్ధకమైనటువంటి బలవర్ధకమైన జలమా బలవర్ధకమైన బలమా మాకు తెలియదు కానీ అలా ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ ఒకసారి క్లైమాక్స్ ఇంకో దగ్గర రైట్ టర్న్ తీసుకుంది. ఒకరోజు మా నాన్న చక్కగా ఏదో పని మీద మా ఊరు దాటి వెళ్లి సాయన సీతారాంపురం పోయింది. నేను చదువుకునే ఊరు సీతారాంపురం, అంటే ఇప్పుడు సినిమా నటుడు ఉత్తేజ్ ఊరు అది. అంటే వాడు మా కొడుకే. మా నాన్న ఏదో మా బావ దగ్గరకు అక్క దగ్గరకు ఏదో పని మీద పోయిండు, అట్లాగే స్కూల్ పోయిండు. స్కూల్ పోయారు, నేను లేను మా ఊర్లో కొంతమంది పిల్లలు లేరు. మా నాన్న అడిగిండు, ఏంటి సార్ మా పిల్లలు బాబు లేడంటే, సార్ మీ బాబు వారానికి ఒకసారి రావట్లేదు సార్, అసలు మీరు మేమే మీకు అడుగుదాం అనుకుంటున్నాం అంటే, లేదంటే ఇవాళ మా పెద్దోడు ఇవాళ సర్ది కట్టుకుని వచ్చిండే, మీరు చూడండి సార్ ఆయన క్లాస్ చూడండి, ఇగో 7వ తరగతి ఉన్నాడా చూడండి. అంతగా మా నాన్నకు విపరీతం కోపం వచ్చింది. ఆయనకు అవమానం జరిగింది కదా. అవును, అవమానం జరిగింది. ఉండాల హనుమంతు అంటే అప్పటికే ఆయన ప్రాచుర్యం చెందిన వ్యక్తి. ఎక్కడికి పోయినా, ఆఫీసులకు పోయినా, ఎక్కడికి పోయినా సుద్దాల హనుమంతు గొప్ప గుర్తుపడతారు. అవి
అని మా హెడ్ మాస్టరే లేచి రెండు రెండు హనుమంత్ గారు ఎట్లా వస్తారు మీరు మా స్కూల్ కి అన్నట్టుగా ఉండేది అనమాట. అందరి ముందు నీ కొడుకు ఇట్లా బడిదొంగ అనేసరికి మా నాన్నకు అవమానం జరిగి కోపం జరిగి ఇంటికి వచ్చాడు. విచిత్రం ఏంటంటే ఆయన ఇంటికి వచ్చే వరకు కూడా మేము ఇంకేంటి పోలా, నాలుగింటికే పోవాలి కదా. ఆయన మూడింటికే పోయిండు. ఇక చూడండి బ్రదర్, మా అవస్థ నేను స్ట్రైక్గా చాలా నడిచి వచ్చినట్టు, విపరీతంగా దుమ్ము దుమ్మైనట్టు, పెద్ద వీరే యాక్టింగ్ చేసుకుంటూ ఏందన్నా, ఏంటంటే ఏం లేదన్నా, ఇవాళ అంతా ఏదో అలసిపోయినట్టయిందన్నా, దూరం చేస్తుంది కదా అంటే ఉందన్నా, మీరు బాగా అలసిపోతారు కదా, రోజు పోతుంటారు కదా బిడ్డ అని చెప్పేసి పెట్టి గొల్లెం పెట్టిండు. నాకు అర్థమైంది గొల్లెం పెట్టగానే మా అమ్మ భయపడతానే ఉంది, మా అమ్మ ఇది ఎంత జరిగింది అనుకున్నాను. మా అమ్మ వెనుకకు పోయి నేను తప్పైందానా అంటున్నా, ఆయన మా నాన్న ఉరుకోల. నేను చాలా సన్నంగా ఉండే ఉండేవాడిని కళ్యాణ్. నేను ఎక్కడ కొట్టినా నా నా ఎముకలు ఇచ్చిపోతాయని కింద పడుకోబెట్టి రెండు కాళ్ళు పట్టుకుని అరికాళ్ల మీద కొట్టాడు పోలీసులు కొట్టాడు. ఆ రోజు బాగా ఏడ్చినా మా అమ్మ బాగా అడ్డొచ్చింది, వాడు ఏదో తెలివిగా చేస్తే మీరు ఇంత కొడతారా ఇదని మా అమ్మ అడ్డొచ్చింది. చెప్పు బిడ్డ మళ్ళీ ఎప్పుడు ఇట్లా చేయని చెప్పు నాన్నకి చెప్పంటే నేను ఏడ్చుకుంటా మళ్ళీ ఎన్నడు నా జీవితంలో ఇట్లా చేయ నాన్న అని ఆయనకు నేను మాటిచ్చిన ఆ తర్వాత నా జీవితంలో ఎప్పుడు దొంగతనం చేయల. ఇది గుట్టు రహస్యం చదువుల్లో, గుట్టు రహస్యం, గుట్టు రహస్యం. కానీ ఇవే ఇవే స్ఫూర్తిదాయకం సార్, చాలా మంది పిల్లలు విని ఓ అంటే ఇవన్నీ చాలా బాగుంటాయి, ఎంత బాగుంటాయి ఈవెన్ తర్వాత తరం వాళ్ళు విన్నప్పుడు ఓ ఇలా ఉండేది అని. అయితే మీరు ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు తాపి పని చేసేస్తా అని విన్నాం, దాని గురించి కొంచెం చెప్పండి సార్. అంటే కళా సంపత్తి ఉంది కానీ లేదు మాకు, అంతే ఉండేది. మా అమ్మ నాకు ఒక తన కమ్మలు కడియాలు అమ్మి టెన్త్ అయినాక ఒక అప్పుడేదో అప్పుడంతా సొక్కం కమ్మలు సొక్కము కడియాలు ఏదో ఏమేమి అమ్మిందో తెలీదు. మా అమ్మ నాకు 145 రూపాయలు 150 రూపాయలు ఇచ్చింది, దస్తిలో కట్టించింది ఖర్చు. బిడ్డ నువ్వు నేను నీకు ఇవి ఇస్తున్నా, నువ్వు ఎట్లా బతుకుతావు, ఎట్టెట్లా ఫీజు కట్టుకుంటావు ఏమో నాకు తెలియదు బిడ్డ, నువ్వు హైదరాబాద్ కి వెళ్ళిపో బిడ్డ అని చెప్పిస్తే హైదరాబాద్ కు రావడం జరిగింది. ఆ క్రమంలో నేను కొన్ని రోజులు బంధువుల ఇంట్లో ఉన్నాను, కొన్ని రోజులు వేరే ఒక రూమ్ లో ఉన్నాను. ఇట్లా ఉంటూ డబ్బులు ఇంటర్మీడియట్ కు చదవాలి, అప్పుడు శని ఆదివారాలలో ఇట్లా మేస్త్రి దగ్గరికి పోయి పని చేసుకుంటూ రోజు ఒక 5 రూపాయలు ఇస్తే 10 రూపాయలు అంటే ఆ 10 రూపాయలతో వారమంతా గడుపుకోవాలి. అంటే ఒక శనివారం నాడు బడి కాలేజ్ ఎగ్గొట్టేవాడిని. ఒకసారి మా ప్రిన్సిపాల్ అడిగితే ఎందుకు రా ఎవరి సాటర్డే నువ్వు రావు అంటే ఓపెన్ చెప్పాను నేను మా అప్పారావు గారికి. అరే సారీ రా, ఆ రోజుల్లో మాస్టర్లు ప్రిన్సిపాల్ చాలా గొప్పవాళ్ళు, గొప్పవాళ్ళు. అంటే ఈ ప్రశ్న అడగడం వెనకాల కూడా ఇదేనండి, ఏంటంటే ఎంత కష్టపడి వచ్చారు అని తెలియాలి ప్రపంచానికి. అంటే వీళ్ళు పిల్లలు ఈ జనరేషన్ కి ఏంటంటే రకరకాల ఈ వ్యాపకాలు ఉంటారు, అసలు ఈ గొప్పవాళ్ళ విషయం తెలిస్తే వాళ్ళు పుస్తకం చదవరు. అందుకని ఇలాంటివి విన్నప్పుడు ఓ ఇది నేను నేర్చుకోవాలన్న విషయం తెలియాలని ఈ ప్రశ్న అడిగాను. చెప్పండి సార్, చెప్పండి సార్. అంటే అప్పటి ఆచార్యులకు మేధస్సులో ఎంత శక్తిమంతులో హృదయంలో అంత ఆర్ద్రతావంతులు వాళ్ళు. మనసు కరిగిపోయే లక్షణం ఉండేది, మేధస్సు లోపల అద్భుతమైనటువంటి విషయ నైపుణ్యం ఉండేది ఆనాటి గురువులకు. కాబట్టి నేను విషయం చెబితే ఆయన కళ్ళు చెమర్చి అదే పర్వాలేరా నువ్వు కష్టపడుతున్నావురా, ఇబ్బంది ఉంటే చెప్పరా అని కూడా ఇట్లా అడిగినాం. అప్పుడు మాకు ధర్మవంత్ కాలేజ్ లో ఎంటీ ఖాన్ సార్ ఉండేవాడు. ఎంటీ ఖాన్ అంటే మీరు ఆయన మహానుభావుడు అంటే చాలా నేరుగా హైదరాబాద్ లో జంట నగరాల్లో ఆ రోజులలో ఎంటీ ఖాన్ అంటే తెలియనోళ్ళు లేరు. ఆ మహానుభావుడు గొప్ప కవి, గొప్ప పౌర హక్కుల నేత. ఆయన పాత బస్తీ లోపల ఎంటీ ఖాన్ అంటే అక్కడ మజీదులు కూడా ప్రతిధ్వనిస్తాయి ఆయన పేరుని. దర్గాలు అతన్ని గుర్తు చేసుకుంటాయి, అంత
అంత గొప్పవాడు మహానుభావుడు ఆయన. ఆయనతో మాకు ఒక శిశరీకం. నాకే కాదు, మన ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి అని ఉన్నాడు, ఆయన సెకండ్ ఇయర్, మేము ఫస్ట్ ఇయర్ ఇంటర్ లో. ఆయనకు నాకు బాగా స్నేహం అప్పుడే. ఆయనకు నాకు కూడా ఎంటి ఖాన్ గారు మాకు ఒక ఆచార్యులాగా ఉండేవాడు అనమాట. అంటే మా అంటే అకాడమిక్ విద్యా సంబంధమైనటువంటి ప్రణాళిక మలుపు ఒకవైపు, విప్లవ సంబంధమైనటువంటి ప్రణాళికకు మలుపు తిప్పిన వాళ్లలో మాకు ఎంటి ఖాన్. అంటే ఒక విప్లవం అంటే ఏదో తుపాకి పట్టుకుని పోవడం కాదు, బట్ ఒక రీజన్, ఒక హేతువాద దృక్పథం. ఎందుకు వీళ్ళు మనం పేదగా ఉన్నాం, ఎందుకు వాడు ధనవంతుడుగా అవుతున్నాడు, మధ్యలో ఈ శ్రమదోపిడి ఎందుకు జరుగుతుంది, ఇలా తరచి తరచి హేతువాద దృష్టిని మూలాలకు వెళ్లి ఆలోచించేటువంటి ఒక గమనశీలతను, గమ్యశీలతను నేర్పించిన వాళ్లలో నాకు ఎంటి, మా నాన్న తర్వాత ఇంటర్మీడియట్ వయసులో ఎంటి ఖాన్ ఒకవైపు. అట్లాగే నాకు కవిత్వము పాట హృదయంలో ప్రవేశింపజేసింది నాన్న అయితే, ఆ తర్వాత రెండవ తండ్రిలాగా, ఒక పాటల తండ్రిలాగా నన్ను ప్రభావితుని చేసిన వాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఇలా ఇంత మంది కరస్పర్శలతో మేము ఇవాళ మీతోటి ఈ రేడియోలో స్వరస్పర్శ చేస్తున్నాం. ఈ స్వరస్పర్శ ఉండేది కాదుగా ఆనాడు వాళ్ళ కరస్పర్శ లేకపోతే, కనుక అదంతా వాళ్ళ దయ, వాళ్ళ భిక్షం. లేదు, ఇది మీరు ఎంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అనేది, మీరు చేస్తున్న ఆ క్రమంలో మీరు పడ్డ శ్రమ, అది మీరు ఎంత కష్టపడి కృషి చేసి ఈ స్థాయికి వచ్చారనేది ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అది. సో అందుకని ఇవి ఖచ్చితంగా తెలుసుకుని తెలారి ఈ జనరేషన్ వాళ్ళు. సార్ మీ మొదటి సినిమా పాట ఏ సినిమాలోది, ఎలా అవకాశం వచ్చింది? నేను సినిమాలకు రాకముందుకే రెండు పాటలు రాసించాను బ్రదర్, నీలమ్మ నీలమ్మ లాంటివి, ఆకుపచ్చ చందమామ లాంటివి. మా అక్కయ్య కొడుకు ఉత్తేజు సినిమాలోకి వచ్చాడు నాకన్నా ఆరేళ్ల ముందే. వాడు నాకన్నా చాలా చిన్న, నా చిన్న తోటివాడు వాడు. అయితే సినిమా పాట రాయాలనే ఆలోచన మాత్రం నాకు ఆరో తరగతిలోనే. నారాయణ రెడ్డి గారి ఈనెల నిరాలలో అనే పాట విన్న తర్వాత ఎప్పటికైనా నారాయణ రెడ్డి పేరు మొదట, రెండవ పేరు నా పేరు ఉండాలి వెండి తెర మీద అని చిన్ననాడే ఒక బాల భీష్ములాగా ప్రతిజ్ఞ చేసుకున్నాను నేను. అది నన్ను వెంటాడుతా ఉంది లోపల, ఆ యొక్క ఒక చిన్న పాయ, సినిమా పాట రాయాలనేటువంటి ఒక ఒక ఆలోచన పాయ, ఒక విద్విఘ్నమైనటువంటి ఒక సన్నని సెలయేరు నాతో పాటు ప్రవహిస్తానే ఉంది కోరిక. అయితే నేను సరే, మా ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది హైదరాబాద్ లో. ఆ తర్వాత ఎక్కడికో మా నాన్న చనిపోయినాడు. తర్వాత నేను కరీంనగర్ జిల్లా మేడిపల్లి, బొమ్మల మేడిపల్లికి వెళ్ళిపోయాను. అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ పెట్టాను. ఆ తర్వాత లక్కీగా నాకు టీచర్ ట్రైనింగ్ చేసే అవకాశం వచ్చింది, ట్రైనింగ్ చేశాను. ఏ ఊర్లో ప్రైవేట్ స్కూల్ పెట్టానో ఆ ఊర్లోనే గవర్నమెంట్ టీచర్ అయ్యాను. ఆ సందర్భంలో ఒక తమాషా జరిగింది. నేను ప్రైవేట్ స్కూల్ పెట్టినప్పుడు ఒక ఆయన నన్ను, ఆ ఊరు మా ఊరు కాదు కదా, కరీంనగర్ పెళ్లి కదా, ఒక ఆయన ఏమన్నాడంటే, ఏదో మాట మీద మాట వచ్చి, నేను ఈ ఊర్లో నీ ప్రైవేట్ స్కూల్ మొత్తం మూత కొట్టిపిచ్చి నీ సామాన్తో సర్దిపిచ్చి నిన్ను బస్సు ఎక్కిస్తే ఏం చేస్తావు అన్నాడు ఆయన. కొంచెం ర్యాష్ గా, ఏం బీకుతావు అని మనకు రాదు. అంటే నేను నవ్వు, ఇట్లాగే నవ్వాను నేను. ఒకవేళ మీరు ఆ పని చెయ్యక ముందే నేను ఇదే ఊరికి గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా వస్తే మీరు చాలా సార్లు పీక్కోవాల్సి ఉంటారని నేను అన్నా. అద్భుతంగా అన్నారు, అదిరిపోయి ఉంటుంది అయిందా. అది మరి తథాస్తు దేవతలున్నారా, లేకపోతే నా లోపల ఉన్నటువంటి సంకల్ప బలములో ఉన్నటువంటి గొప్పతనం తెలియదు, గాని విచిత్రంగా ఒక ఈ మాట, ఈ సవాల్ జవాబు అయిన తర్వాత ఈజీ 2 ఇయర్స్ లోనే అతి విచిత్రంగా నేను అదే ఊరికి మొట్టమొదటి అపాయింట్మెంట్ టీచర్ గా వచ్చాను. బాగుంది.
వచ్చి ఇంటికొచ్చి మా శ్రీమతికి చెప్పి అపాయింట్మెంట్ ఆర్డర్ మా శ్రీమతికి ఇచ్చి మొట్టమొదలు నేను వెళ్ళింది నన్ను ఆ మాట అన్నాకం దగ్గరికే పోయాను. ఆ ఊళ్ళో నాకు అందరూ స్నేహితులే, సర్పంచ్ తో పాటు నా శిష్యులే స్నేహితులుగా. నేను ప్రైవేట్ స్కూల్లో చదువు చెప్పిన రాత్రి బడిలో చెప్పిన వాళ్లే అక్కడ నాకు శిష్యులు. సర్పంచ్ అయినరు, మండల ఉపాధ్యక్షులయ్యారు. నేను ఎవ్వరికి చెప్పకుండా స్ట్రైట్ గా నన్ను అన్నాయన దగ్గరికి వెళ్ళి ఆ బావా ఏమైతే వస్తూ ఏం సంగతి అని అన్నాడు. ఏం లేదు బావా, ఇగో ఇయాలనే మన గవర్నమెంట్ స్కూల్ అపాయింట్మెంట్ వచ్చింది బావా, రేపటి నుంచి స్కూల్లో జాయిన్ అవుతున్నా బావా అన్నా. ఒక క్షణం షాక్, నన్ను చాలా కన్నాళ్లుగా గమనిస్తున్నాడు కాబట్టి నా యొక్క పట్టుత్వము నా పట్టుదల తెలుసు కాబట్టి వెంటనే శబ్బాషని మెచ్చుకొని దగ్గర తీసుకొని వాళ్ళ భార్యను, ఏమేమి తమ్ముడు వచ్చిండు మంచిగా ఏదన్నా ఏదన్నా పాయసం గిట్ల ఏమైనా చేయి, మంచి ఉద్యోగం వచ్చిండు, చక్కగా మన దగ్గరికే వచ్చిండు అని చెప్పి అలా ఈ మాట ఏదన్నా అనుకుంటే దాని వైపు వెళ్ళాలనేటువంటి లక్షణం నాకు చిన్నప్పటి నుంచే ఉంది. అతి సామరస్యంగా మళ్ళీ అదే వ్యక్తితో స్కూల్లో టీచర్ చేస్తున్నప్పుడు నా చిన్నతమ్ముళ్లాగా పిల్లవాళ్ళలాగా పెరిగిన ఉత్తేజ్ సినిమాలకు రావడం, నేను అనేక పాటలకు వాడు అనేక సార్లు మొదటి శ్రోత కావడం, అనేక సార్లు వాడు ఎంజాయ్ చేయడం జరిగేది. ఇది మా వాడు మా ఊరికి వచ్చినా సుధాలకు వచ్చినా లేకపోతే నేను సీతారాంపురం వెళ్ళినా పండగ సందర్భాల్లో లేదా నేను హైదరాబాద్కు వచ్చినా మామయ్య ఈసారి కొత్తగా పాట ఏమి రాసావు ఇలా విని విని వాడేమన్నాడు మామయ్యకి, చాలు మామయ్యను ఉద్యోగం చేయడం చాలు, వచ్చేసాయి మామయ్య నా దగ్గరికి సినిమాల పాటలకు వెళ్ళిపోదాం మామయ్య, ఇంకా లాభం లేదు, ఇప్పటికే లేట్ చేశాం మామయ్య, నేను కూడా లేట్ చేశాను అని చెప్పి ఆయన తీసుకెళ్లి తనికెళ్ళ భరణి గారికి పరిచయం చేయడం, తనికెళ్ళ భరణి గారు స్క్రిప్ట్ రాస్తున్న నమస్తే అన్న అనే సినిమాలో తాను సృష్టించిన సన్నివేశంలో కోట శ్రీనివాసరావు అలీ గారు గారు నటిస్తున్న సన్నివేశంలో ఆ సన్నివేశం ఏంటో చెప్పి నాకు జానపద శృంగార హాస్య మిళిత గీతం కావాలి అశోక్ అన్నాడు. చూడండి ఎన్ని ఫ్లేవర్లు ఉన్నాయి దాంట్లో. అది నేను రాయడం గరం గరం పోరి నా రాయడం, అది అతి విచిత్రంగా ఆ పాట సూపర్ హిట్ కావడం. సూపర్ హిట్ అది, సూపర్ హిట్ అది. అంటే మన ఉస్మానియా దగ్గర ఉన్న ఆరాధన థియేటర్ లో ఉస్మానియా పిల్లలు ఆ పాటను సినిమాలో రిపీట్ చేసేవాళ్ళు అనమాట విద్యార్థులు కదా. మేనేజర్ చెప్పే ఆ పాట మళ్ళీ ఎన్నడు ఇంత ఇంత గొప్ప తెలంగాణ పాట మేము ఎప్పుడు వినలేము మా జీవితంలో, కమాన్ అది మళ్ళీ రెండు సార్లు వేయించుకున్నాం. అది కేవలం ఉస్మానియా దగ్గర ఆరాధనే కాదు, ఉత్తరాంధ్రలో కూడా దాన్ని రిపీట్ చేసుకుని విన్నారు, రిపీట్ చేసుకున్నారు. అది నా ఫస్ట్ పాటకు వచ్చిన బ్రేక్. కానీ ఆ రకంగా ఫస్ట్ పాట, కానీ తర్వాత నాకేమి ఇబ్బడి ముబ్బడిగా పాటల అవకాశాలు రాలా. ఏదో మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయేవాడిని, ఏదో రెండు మూడు నెలలకు మళ్ళీ మా ఉత్తేజ పిలిచేవాడు, ఎవరో కొత్త వాళ్ళు రమ్మంటున్న మామయ్య అని అక్కడ ఏదో పాట రాయడం, ఇలా జరుగుతున్న నేపథ్యంలో ఒకనొక మాయదారి కుటుంబం అనే సినిమాలో నేను రాసిన పాట మీద దాసరి గారు కూడా నటించడం అనేది ఒక ఒక యాదృచ్ఛిక అదృష్ట జాతకం నాది. ఆయన విని యాక్టింగ్, అరే ఎవడరా ఈ పాట రాసింది, ఈ వీటి కూడా కొత్తలాగా అనిపిస్తున్నది, ఆ స్ట్రోక్స్ అన్ని కొత్తగా ఉన్నాయి, ఎవడరా ఎవడ రాసింది అన్నాడు ఆయన. మా ఉత్తేజం మంచి సమయం దొరికిందని మామయ్యండి అది నుంచి ట్రై చేస్తున్నారు సార్, బాగా కానీ ఏవి ఎక్కువ లేవు సార్ అని అంటే, ఉన్నాడా మీ మామయ్య అంటే, వస్తారు సార్ మనం రమ్మంటే, రేపు పొద్దున్న రాగలడా అంటే, వస్తారు సార్ అంటే, వాడు వెంటనే నాకు ఫోన్ చేశాడు మెట్టిపెళ్ళికి, మామయ్య నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నువ్వు రాత్రి వరకు రావాలా, రేపు పొద్దున్న 6:45 దాసరి గారు టైం ఇచ్చింది అన్నారు. సో ఆ రోజులలో డబ్బులు నా గవర్నమెంట్ జీతం అయినా నా జీతం అప్పటికి నా జీతము 800 రూపాయల జీతం. నేను ఏదో మా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర 10-15 టీచర్లు ఉంటారు కదా, నాకు దాసరి నారాయణరావు రమ్మన్నట్టు పోయి అంటే అరే రే మంచి మంచి పని మంచి పని అని చెప్పేసి తల ఒక జేబులోకి వెళ్ళి ఉన్నాయి 25 రూపాయలు ఇచ్చుడు, నా మా ఇంటి వెతికితే మా ఆవిడ బీడీలు చేసేది, మా ఆవిడ బీడీలు చేసేది మిషన్ కుట్టేది,
సో ఆమె దగ్గర కొన్ని కలెక్ట్ చేసుకుని అటెండ్ చేసుకుని 100 రూపాయలు తీసుకుని రావడం, వచ్చి కరెక్ట్ టైం కు దాసర్ గారిని కలవడం. ఆయన నువ్వు ఇదివరకు రాసిన సినిమా పాటలు వద్దు, నువ్వు నువ్వు సొంతంగా రాసుకున్న పాటలు వినిపించమంటే అప్పుడు నేను వినిపించిన నేలమ్మ చందమామ టపటప ఇవన్నీ విని ఆయన ఇవరికి 15 నిమిషాల టైం అన్నవాడు 2 గంటల టైం ఇచ్చాడు. 2 గంటల టైం ఇచ్చి అంత అయిపోయి నేను వెళ్ళొస్తా సార్ అంటే, నిన్ను సినిమా ఇండస్ట్రీలోకి రాకుండా బ్రహ్మదేవుడు అడ్డం పడుకున్నా నిన్ను తీసుకొచ్చి మరో శ్రీశ్రీ లాగా నిన్ను నేను పరిచయం చేస్తానరా, నువ్వు బేర్ఫికర్ గా ఇప్పుడు స్కూల్ కి వెళ్ళు, నేను పిలిచినప్పుడు రమ్మన్నాడు. తర్వాత ఇప్పటికే అది అంటారు, మరో శ్రీశ్రీ ఎవరు, మన సినిమా శ్రీశ్రీ అంటే మీరే. ఆయన కలవతో ఆయన చలువతో మెట్టిపల్లి నుంచి హైదరాబాద్ ఉత్తేజింటికి ఉత్తేజ గారు కూడా, ఆయన కూడా కవిత్వం బాగానే చెప్తారు సార్, చక్కటి కవిత్వం చెప్తారు ఆయన, ఆయన రచనలో కూడా ఉంటాయి. రైటర్ నటుడే కాదు, రైటర్ డైరెక్టర్, సో వాడి దగ్గర ఉండడం. అట్లా నేను రాయుడు గారు నాయుడు గారు రాశాను, ఇంకా ఏదో రాశాను. బట్ ఒసే రాములమ్మ అన్న 5వ సినిమా అనుకో, 5వ సినిమా ఒసే రాములమ్మలో 7 పాటలు రాయడంతో నా జాతకాన్ని దాసరి నారాయణ చేతులతోటి నా చేతి గీత మారిపోయింది. అంటే అద్భుతమైన విషయం ఏంటంటే, విప్లవ గీతాలు మాత్రమే రాస్తారని అప్పటి వరకు అలా రాసుకుంటూ వెళుతున్న క్రమంలో వచ్చిన వాళ్ళు ఒక మూమెంట్ లో అరే ఏంటి విప్లవ గీతాల వరకే ఉందా, మంచి గీతాలు రాస్తున్నా, చక్కటి శృంగార గీతాలు రాస్తున్నా, ఒక శ్రీశ్రీ అన్నాం కదా ఇందాక అలా అనమాట, విప్లవ గీత ముద్ర ఉండేది. అయితే దాన్ని మీరు ఈ ముద్రని ఎంత బాగా మార్చేశారంటే, ఒక క్రీమ్ బిస్కెట్ వేస్తారు, రొమాంటిక్ సాంగ్ వేస్తారు, దాంతో ఎక్కడ చూసినా అదే పాట. కాదు క్రీమ్ బిస్కెట్ కాదు కళ్యాణ్, ముందే 15 ఏళ్ల ముందే నేను అంటే ఓదిక్కు రామలమ్మ, ఒసే రామలమ్మ రాస్తూ ఓదిక్కు మన నాగార్జున గారి దాంతో నాకు 2 రాస్తాడు ఈ అబ్బాయి అనేది వచ్చింది. వరుసగా విప్లవ సినిమాలు రాయడం వల్ల మళ్ళీ ఒక ముద్ర పడింది. దేవుడు వరం అందిస్తేతో ఆ ముద్ర పగిలిపోయింది, బ్రేక్ అయింది. ఇక్కడ నుంచి అలా అలా ఏ పాట అయినా రాస్తాడు అని రావడానికి, అంటే ఆ పాట మాత్రమే రాస్తాడు అనుకున్న వాళ్ళు ఏ పాట అయినా రాస్తాడు. దీర్ఘమైన ప్రయాణం లోపల క్రీమ్ బిస్కెట్లు వచ్చినాయి, సారంగ దరియాలు అసలు ఏంటి, అసలు జనబాహుళ్యంలో ఏ దరువనే రావచ్చు, అసలు జనబాహుళ్యంలో నోటి మీద ఆ పాటలు వస్తాయి. మామూలుగా ఇప్పుడు ఎవరైనా మామూలుగా మాట్లాడు స్టూడెంట్స్ అందరూ చేయాలంటే ఫస్ట్ ఈ పాట లేనిదే అసలు ఛాన్సే లేదు ఆ గ్రూప్ కి, అసలు అలా ఉంది ఇప్పుడు పరిస్థితి అంత. అయితే ఈ ఆధునిక ప్రపంచంలో విజువలైజేషన్, క్రియేటివ్ థింకింగ్ వీటన్నిటినీ ఎలా అయితే మీరు కథని చదవటం అనేది చిన్న వయసు నుంచే మీరు ఎలా అయితే ఈ స్టోరీ టెల్లింగ్ అనేది ఎలా అయితే ఉండేదో, ఇప్పుడు ప్రపంచానికి తెలిసిన స్టోరీ టెల్లింగ్ అప్పట్లో చేశారు, ఈ ఆధునిక ప్రపంచంలో విజువలైజేషన్ అని, క్రియేటివ్ థింకింగ్ అని రకరకాల అనే మాటలు మీరు స్కూల్ కు వెళుతున్నప్పుడే ఉపయోగించేవారని మీరు చెప్పడం జరిగింది, దాని గురించి శ్రోతలకు చెప్పండి సార్. నేను స్కూల్ కు టీచర్ గా ఉన్నప్పుడే ఎంత దండిగా ఉండేదంటే ఈ సినిమాలోకి రావాలని, నేను సైకిల్ మీద ఒక్కడిని వెళుతూ నాకు నేనే నేను మద్రాసు వెళ్ళినట్టు, దాసరి గారిని కలిసినట్టు, ఆయన నాతో మాట్లాడినట్టు నేను అనుకున్నాను. అప్పటికి ఇంకా 5 ఏళ్లకు నేను బయలుదేరతా సినిమాకి, 5 ఏళ్ల ముందు సంగతి చెప్తున్నాను. 5 ఏళ్ల ముందు 83లో నాకు జాబ్ వచ్చింది, 83 నుంచి 95 దాకా నేను స్కూల్లో ఉన్నాను. కాబట్టి 83 నుంచి ఇట్లా అనేక వందల సార్లు నా పాట అద్భుతంగా ఉందని శ్రోతలు ప్రేక్షకులు సభలలో మెచ్చుకున్నప్పుడల్లా, మన గమ్యం ఇది కాదు కదా, మన గమ్యం తరగతిలో పాఠం కాదు, మన గమ్యం తెలుగు, తెలుగు ప్రపంచం లోపల మనది పాట, పాఠం నుంచి పాటకు మారాలనే ఆ ఆ యొక్క విపరీతమైనటువంటి ఆ జ్వాల, దాన్ని క్రమంలో నేను దాసరి గారితో మాట్లాడేవాడిని. ఏది ఊహల్లో డిజిటలైజేషన్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ పోయేవాడిని. గురు నమస్కారం గురుగారు, పాదాభివందనాలు. ఆ ఏమయ్యా ఎన్ని పేరేం పేరు? ఆ పేరు సుద్దాల అశ్వత్తేజ అంటారు సార్. పాటలు బాగా రాస్తాను.
అవునవును నిజమే, ఎవరు అంటుంటే విన్నాను. ఏది ఒక పాట వినిపించు చాలా బాగా రాస్తాను. ఇవన్నీ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకన్నా ఒక 7-8 సంవత్సరాల ముందే నేను ఊహించుకునేవాడిని. అతి విచిత్రమైన విషయం ఏంటంటే నేను ఎట్లా ఊహించుకున్నానో అదే జరిగింది దాసరి గారి దగ్గర దగ్గర సంభాషణ. అట్లా ఒక విజువలైజేషన్ ని నిజం చేసుకోవడం అనేది సాధ్యం అవుతుంది అంటే సాధ్యం అయ్యింది అవుతుంది. దానికి మీరు ఇదే ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఈ సీక్రెట్ మూవీ గాని పుస్తకాలు చదివినవి ఇప్పుడు చదివి నేర్చుకునేవి దానికి ఏదైనా ఉదాహరణ ఉందా అంటే 100% శుద్ధాల అశోక్ తేజి గారి ఏవైతే చెప్పారో అదే మీకు ఉదాహరణ గుర్తుపెట్టుకోండి. అన్నంత అద్భుతంగా ఉంది సార్ అది. అంత అలాగే నేను నేను మా మిస్సెస్ కు చెప్పొచ్చాను మా పిల్లలకు సినిమా ఇండస్ట్రీ. నేను పోయిన 3 సంవత్సరాలలో నంది తీసుకుంటాను, 5 సంవత్సరాలలో నేషనల్ అవార్డు తీసుకుంటాను అని చెప్పొచ్చా. ఆహా, పెట్టుగా 3 సంవత్సరాలకు కంటే కూతున్న కనులు మొదటి నంది తీసుకున్నా. కాకపోతే నేషనల్ అవార్డు రావడానికి 5 ఏళ్ళు కాదు 9 ఏళ్ళు పట్టింది. అప్పుడు నేను అనే 5 ఏళ్ళు అయిన 6 ఏళ్ళు అయినాక నా కూతురు అనేది నా బిడ్డ ఆయన నాన్న నువ్వు నేషనల్ అవార్డు వస్తున్నావు ఏది నాన్న ఇంకా అంటే అవుతుంది బేట, కాకపోతే అవ్వకుండా పోదు, ఆలస్యం అవుతుంది కావచ్చు కానీ అవ్వకుండా పోదు అనేవాడిని. 2003లో ఐ గాట్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్. ఇది వింటున్న ఈ యువకులకి ఎవరైతే శ్రోతలు ఉన్నారో వాళ్ళకి ఎంతో ఇంపార్టెంట్ ఆన్సర్ సార్ ఇది. ఈ వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్ఫూర్తిగా ఎలా ఆలోచించాలి, ఎలా ఆధునికంగా ఆలోచించాలి, చిన్న చిన్న సమస్యలకే కంగారు పడిపోకుండా ఈ ఇప్పటిదాకా మీరు చెప్పిన ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు ఒక అద్భుతాన్ని వాళ్ళు భవిష్యత్తులో చూడగలుగుతారు. అయితే అయితే ఒక టీచర్గా మీరు విధి నిర్వహణలో ఉంటూ మీరు ఎలా వచ్చారు దాని నేపథ్యం ఏంటి? ఎందుకంటే మీకు అది ఉండేది ఇది ఉండేది, అంత పని ఒత్తిడిలో ఇలా ముందుకు వెళ్ళాలి అంటే చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు. టీచర్గా నేను మేడిపల్లిలో చేశాను, పక్క పండలింగాపూర్లో చేశాను, మెట్టిపల్లిలో హరిజనవాడ స్కూల్లో కూడా చేశాను. అయితే నేను నాకు ఒక అలవాటు ఏంటంటే మిత్రమా, నేను ఏ పని చేస్తే ఆ పని గురించి ఆలోచిస్తాను. చర్చిల్ అంటాడు లండన్ ప్రెసిడెంట్ అంటారు ఆయన్ని. అవునండి, చర్చిల్ కరెక్ట్. చర్చిల్ గారు జీవితంలో ఇంత గొప్ప స్థాయికి ఎట్లా వచ్చారు అండి అంటే ఆయన అంటాడు నేను దువ్వుకునేటప్పుడు వెంట్రుకల గురించి ఆలోచిస్తా తప్ప ఇంకోటి దాన్ని ఆలోచించాను. ఏ పని చేస్తున్నప్పుడు అదే ఆలోచించడం అన్నట్టుగా నేను నేను పాట రాస్తే నేను నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు, నా మనవరాలు, నా మనవడు జ్ఞాపకం రారు. పాట నా చుట్టూ తిరిగి చుట్టూరుగా వైఫై లా తిరుగుతూ ఉంటుంది. నేను పాఠం చెప్పినప్పుడు కూడా నా నేను రైటర్ని లేకపోతే నేను ఇంకేదో సినిమాలకు వెళ్ళాలి అది జ్ఞాపకం ఉండదు నాకు. తరగతి గదిలో కాలు పెడితే నా పిల్లలు, నేను, నా పిల్లలకు నేను ఏం చెప్పాలి, నా పిల్లల యొక్క పర్సనల్ బాధలు ఏంటి, వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్న పేదరికం ఏంటి, వాళ్ళని నేను ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి, వాళ్ళకి ఎలా అర్థం కావాలి, ప్రకృతి అంటే అర్థం కావడానికి ప్రకృతి పాట రాసి వినిపించిన, అంటే అర్థం కావడానికి చెట్టు పాట వినిపించిన, పాటను పాఠంగా మార్చి వినిపించి కూడా పిల్లలకు నేను సేవ చేశాను. ఇలా ఏ పని చేస్తే దాని గురించి ఆలోచిస్తాను. బయటకు వచ్చి నా ఏకాంతంలోకి వస్తే కథ నా పాటే నా ప్రపంచం, పాటే నా కాంత, పాటే నా కాంతి. ఓ అబ్బా బాబా, కాంత కాంతి. ఇలా నేను రావడం జరిగింది. ఇట్లా నేను నా స్కూల్ కు నేను న్యాయం చేశాను. నేను పనిచేసే దగ్గర కూడా నేను న్యాయం చేశాను వదిలేస్తాను స్కూల్. సార్, ఇక్కడ నుంచి ఒక తమాషా విషయం. పెళ్లికి ముందు ఏదో టమాటా గుడ్డు కూర ప్రహసనం ఉంది, ఏంటి సార్ అది? అన్యాయమైన పుస్తకాన్ని పేజీ పేజీ లైన్ లైన్ చూపిస్తే. నేను మా ఆవిడని పెళ్లి చూపులకు వెళ్ళిన తర్వాత పెళ్లి చూపులతో ఆ ఊర్లో ఒక 7-10 మంది దాకా అమ్మాయిలను చూసి మా ఆవిడని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పెళ్లి చేయడానికి వాళ్ళ ఇంట్లో కొన్న పరిస్థితులు సరిపోక ఒక 9 నెలల విరామం దొరికింది. ఆ 9 నెలలు అంటే అమ్మా నాన్న చూసిన పిల్ల పిల్లనే గానీ 9 నెలల గ్యాప్ లోపల ప్రేమించే అమ్మాయి అయిపోయింది. నేను ఉత్తరాలు రాసుకోవడం వల్ల ఈ సందర్భంలో ఒక మిత్రుడు సత్యనారాయణ, పెండం సత్యనారాయణ అని చిన్నప్పటి బాల్యమిత్రుడు, అతన్ని ఏం లేదు మళ్ళొకసారి మా ఆవిడని చూడాలని నా లోపల ఉన్న విషయాన్ని బయటకు చెప్పక మా ఫ్రెండ్ వస్తున్నాడు, నేను ఒకసారి మా
నేను చేసుకోబోయాను చూడడానికి ఆయన చూపిస్తా అని చెప్పి వంక పెట్టుకుని ఇద్దరం కలిసి పోవడం. పోయి పోయి అక్కడ అదే ఊర్లో మా చిన్నమ్మ ఉంది, మా చిన్నమ్మ చిన్నమ్మ బిడ్డ చెల్లే. ఆ చెల్లే ఇక్కడ పెద్ద ఆఫీసర్, ఆమె జిల్లా అధికారి అనుకో, పద్మజ అని, పద్మజ రమణ. సో నేను మా చెల్లింటికి పోవడం, ఆ చెల్లింటికి పోయి మా చెల్లెతోటి వాళ్ళ ఇంటికి వర్తమానం పంపించి ఆ అన్న వచ్చిండు, అన్న ఫ్రెండ్ వచ్చిండు, నిన్ను చూస్తారట రా అని. అంటే వాళ్ళ అమ్మ పర్మిషన్ తీసుకుని, అమ్మ నేను పోవాలన్న అమ్మ మరి ఇట్లా బాగా వచ్చిండట మరి ఇట్లా అంటే, ఏ ప్రిన్సిపల్ అయిపోయినాయి, వర పూజ అంతా అయిపోయింది కాబట్టి ఏం పర్లేదు పోయినా పో బిడ్డ, ఏం కదలే బాగా వచ్చిపోయింది, ఎంత దూరం కెళ్ళి వచ్చి ఇంకా పోయి కనబడరా పో బిడ్డ అన్నాడు. ఆమె 11 అట్లా వచ్చింది. ఇక మాట్లాడితే మా చెల్లెతోటేమో మా ఫ్రెండ్ మాట్లాడుకుంటూ కూర్చున్నాడు, నేనేమో వాడితో మాట్లాడుకుంటూ కూర్చున్నా. 1 అయింది మాట వచ్చేట్లో, 1 అయితే ఏమైందంటే ఆకలి అవుతుంది కదా, ఆకలిస్తుంది, ఆకలిస్తే మా చెల్లె అన్నది కదా అన్నా అన్నా నేనైతే అన్నం అయితే ఉంటున్నా గానీ అమ్మ అన్నం వండి పెట్టింది కానీ నాన్న అమ్మ ఇద్దరు టీచర్లు వాళ్ళు, మా చిన్నమ్మ మా చిన్నాన్న వాళ్ళు కూర ఇట్లంతా టిఫిన్ కట్టుకుని పోయింది అన్న. మరి కూర మరి బాగలేదు, మరి 4 కావాలి కదా మనకు అన్నది, 3 కావాలి కదా అంటే నేనన్నా కదా నిర్మల నీకేం కూర ఉండదు ఏదన్నా ఉండొస్తుందా అని అంటే ఆ ఉండొస్తుందని పాపం సిగ్గు బాధ భయము, కాదంటుట్లేదు అవునంటుట్లేదు. నేను ఇంటికి పోతుంటే కూర్చోవాలి నేనంట, మా చెల్లెంటది కానీ ఉన్నా కదా అది నేనున్నా కదా, నేనే కదా తీసుకొచ్చిన నిన్ను, ఒక్కదాని లేవు కదా నేనున్నా కదా అది, నేను ఎందుకు భయపడతావు, ఏదో కూర అంటుంది కదా ఉండరాదు మరి అందరం కలిసి తిందామంటే మా అప్పుడు మా మిస్సెస్ వితౌట్ పెళ్లి కాక ముందుకే నాకు అద్భుతం భలే ఉంది. మాట ఎగ్ కూర అంటే ఎగ్ కూర సార్, మీరు ఇలా కల్మషం లేకుండా చక్కగా ఉంటారు, అలాంటి మీరు ఎనమండుగురు అమ్మాయిలకు ఒకే రోజు చూసి చూడడమే కాదు, మిమ్మల్ని ఒక మాదిరి రౌడీ అనే పరిస్థితి అన్న అని అని కూడా అన్నారు, ఏమిటి అసలు ఆ విషయం ఏమిటి? ఆవిడే అన్నది, అది మొట్టమొదటి మా ఆవిడతో సంప్రదింపులు అయిన తర్వాత 9 దాకా 10 వచ్చే ఏడాది దాకా పెళ్లి చేయమంటే మా అమ్మ ఏం చేసింది కదా, వచ్చే ఏడాది దాకా ఏంటి అమ్మమ్మా ఇది, ఏదో పెళ్లి అనుకున్నాము అనుకుంటే 3 అయిపోవాలి కానీ వచ్చే ఏడాది దాకా ఏంటిది అంటే మరి పోవా మరి ఆమె అట్లా అన్నది కదా, మరి ఈ ఊళ్ళో ఇంకొక 8 పిల్లలు చూస్తావా మరి చూపిస్తాను. అప్పుడు నేను 8 చూసే వరకల్లా అంతకు ముందు ఈమె ఓకే అనుకున్నాం కదా ఒక రకంగా, ఈమె కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఒక ఒక అమ్మాయి ఏంటే మీ నీకు అనుకున్నా కదా పిల్లగాడు మరి ఊళ్ళే 10 ఇంటికి పోయి ఈ అమ్మాయిలను చూపిస్తుంది వాళ్ళ అమ్మమ్మ అంటే అన్నది. అయితే ఆ క్రమంలో మళ్ళీ నేను ఈమెను కూడా మళ్ళీ వీళ్ళింటికి కూడా వచ్చిన మళ్ళా వీళ్ళింటికి వచ్చిన బయట మరి మరి పందులు నీకు ఎవరు నచ్చింది పిల్లగా అని మా అమ్మమ్మ అంటే ఏమో అమ్మమ్మ వీళ్ళేమో ఏడాది అంటున్నారు కానీ నాకు అందరికంటే ఈ అమ్మాయి నచ్చింది అమ్మమ్మ అని. అప్పుడు నేను నేను మాట్లాడతలే అబ్బా నేను మాట్లాడతలే అని. అయితే ఆ కోపంలో నన్ను నాతో పాటు ఇంతమందిని చూసాడు నేను కోపంలో ఎవరు అడిగితే ఆ ఏమంచుకున్నాడు ఆయన ఏమంచుకున్నాడు రౌడి. అప్పుడు హిప్పీ ఉండేది కళ్యాణ్, అప్పుడు హిప్పీ రోజులు అవి, అవును హిప్పీ రోజులు అవి, హిప్పీ రోజులు బెల్బాటం, బెల్బాటం అంటే కింద పెద్ద లూజ్ ఉండి పైన ఫిట్గా ఉండేది, అవునవును పిల్ల ఫిడుగా సినిమా వచ్చిన రోజులు అవి. ముఖతర్కా సికిందర్ అంటే సినిమాలు నడుస్తున్న రోజులలో బెల్బాటము, ఈ పొడవైన ఈ కళ్ళీలు పెద్ద జుట్టు పెట్టుకుని పోతే ఏ మంచిగా ఉన్నాడు ఆయన, ఆయన పెద్ద మంచిగా ఉన్నాడు కానీ ఏం చేస్తాం రౌడిగా లెక్కున్నారన్న అన్న ఆయననే పెళ్లి చేసుకుంది మళ్ళా. చాలా బాగుంది సార్, ఈ ఠాగూర్ సినిమాకి మీకు నేషనల్ అవార్డు రావడం జరిగింది, నేను సైతం ప్రపంచాగ్ని సమిధినొక్కటి ఆహుతిచ్చాను అనే పాట చాలా అద్భుతమైన పాట, జనబాహుల్యంలో చుచ్చుకుపోయింది ఆ పాట, అసలు ఆ పాట నేపథ్యం చెప్పండి సార్. ఏముంది బాధ, ఈ ఠాగూరు సినిమా అనేది అక్కడ మన తమిళంలో రమణ అనే సినిమా అనుకుంటా బహుశా, దాన్ని రీమేక్ చేశారు చిరంజీవి గారు చేశారు, దాంట్లో అసలు నిజంగా తమిళంలో క్లైమాక్స్ లో మనం రాసిన పాట లేదు తమిళంలో, మూలంలో లేదు గానీ ఇక్కడ వివి వినాయక్ మణిశర్మ గారును చిరంజీవి గారు ఏమనుకున్నారంటే ఇక్కడ ఒక పాట పెడితే చాలా అద్భుతంగా క్లైమాక్స్ వీర లెవెల్లో పైకి వెళ్ళిపోతుంది సినిమా అని అనుకున్న తర్వాత ఈ పాట ఎవరు రాస్తే కరెక్ట్ అంటే అప్పుడు అందరి దృష్టిలో నేను వచ్చాను. సో
నేను రావడం నా అదృష్టం అది. ఆయన చిరంజీవి గారు పిలిపించారు, వినాయక్ గారు, మనిషి గారు పిలిపించి కథ చెప్పినారు. ఇది క్లైమాక్స్ లో వస్తుంది ఈ పాట వస్తుంది. అప్పుడు చిరంజీవి గారు ఏమన్నారంటే, నాకు నువ్వు ఏమన్నా రాసుకో కానీ నాకు ముందు మాత్రం చిరంజీవి గారు ఏమన్నారంటే, శ్రీశ్రీ రాసిన ఆ నేను సైతం ప్రపంచాగ్నికి సమిధన ఒక్కటి దారబోశాను ఆహుతిచ్చాను కావాలి, ఆ రెండు వాక్యాలు అయినాక నువ్వు రాయాలంటే అలాగే సార్ అని చెప్పేసి ఆ వాక్యాలు తీసుకుని వాటికి సమానంగా చెడగొట్టకుండా రాయాలి కదా శ్రీశ్రీ. శ్రీశ్రీ పేరు, శ్రీశ్రీ యొక్క వాక్య విన్యాసం వికృతం కాకుండా ఉండడానికి నేను ఆయన ధోరణిలోనే మొదలెట్టా. అగ్ని నేత్ర మహోగ్ సైతం ప్రపంచాగ్నికి అంట. కాబట్టి నేనేం చేశాను, అగ్ని నేత్ర మహోగ్ర జ్వాల దాచి నావో రుద్రుడ, ఇలా అదే లెవెల్లోంచి మొదలెట్టి మెల్లగా లాస్ట్ కి వచ్చే వరకు తేలిక చేశాను పాటను. శ్రీశ్రీ ఒరవడితో మొదలై ఆ తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా అశోక్ తేజ వచ్చేస్తారు. అశోక్ తేజ వచ్చారు. ఎంత బాగుంటుందంటే ఆ పాట. ఇప్పుడు ఠాగూర్ అనే సినిమా కనుక ఎక్కడైనా వేద్దాము, దానికి సంబంధించి ప్రోమో వేద్దామంటే ఈ పాట వేస్తారు ఫస్ట్. అదే పాట వేస్తారు, అదే పాట వేస్తారు, ఇంకేమేయరు. అలాగే కీర్తి శేషులు శ్రీహరి గారితో, శ్రీ మోహన్ బాబు గారితో మీకు అద్భుతమైన అనుభవం ఉంది, వాటి గురించి చెప్పండి సార్. అంటే ఇప్పుడు దాసనారాయణరావు గారికి పాటలు రాస్తున్న, విప్లవ సినిమాలకు రాస్తున్న రోజులలో అదృష్టం కొద్ది మోహన్ బాబు గారు ఫోన్ లో సుందాలా, నువ్వు ఈ విప్లవాలే రాసుకుంటా కూర్చుంటే ఏడాదికి ఒకటే వస్తుంది, నావి కమర్షియల్ సినిమాలు, నా సినిమాలు కూడా రాసామనుకో మళ్ళీ ఇంటికి వెళ్లాల్సిన పని ఉండదు, ఎప్పుడు హైదరాబాద్లో ఉండొచ్చు మద్రాసులో ఉండొచ్చు అన్నాడు ఆయన. ఆ కలెక్టర్ గారి సినిమాకి నేను ఒక కమర్షియల్ పాటతో రాయడం స్టార్ట్ అయింది. ఆయన గొప్పతనం ఏంటంటే, ఆయన కొడుకులు హీరోలైన మొదటి సినిమాల దాకా నేను లేకుండా ఆయన సినిమాల్లో పాటలు లేవు, నా పాట ఆయన సినిమాలు లేవు, అట్లా రాయించాడు మొత్తం. అదొక నా ప్రయాణానికి అదొక లక్ష్మీ ప్రసన్న అనేటువంటి ఒక రెండు చేతులు నా పాట దీపాన్ని కాపాడినట్టాయి. అలాగే వసే రామలమ్మ సినిమా తర్వాత నాకు సినిమాలు ఎక్కువ లేకుంటే శ్రీహరి గారు చూపించి, నువ్వు అద్భుతమైన రచయితవు, నువ్వేమన్నా నిరాశపడి ఇక రావుగా వచ్చు అని మళ్ళీ స్కూల్లోకి వెళ్ళిపోతానని వెళ్ళిపోకు, నీకేమైనా డబ్బులు ఇబ్బంది ఉంటే నెలకు 10,000 అయినా సరే నేనిస్తా మీ ఊరికి మీ కుటుంబానికి పంపించినందుకు నేనిస్తా, కానీ నువ్వు వెనక్కి మాత్రం వెళ్ళబోకు, నేను హీరోగా ఇప్పుడే మొదలు పెడుతున్నాను, నేను ఒక నా యొక్క ఒక 16 సినిమాలున్నాయి నాకు హీరోగా, అన్నిట్లలో నీ పాట లేకుండా నేను తీయను, ఓకేనా, నేను గ్యారంటీ ఇస్తున్నాను నీ వెనక నేనున్నాను అని శ్రీహరి గారు అనడం వల్ల అన్నట్టుగానే ఆయన రాయించడం. అందులో ఆయనకు నేను భద్రాచలంలో రాసిన పాట అయితే ఒకటే జననం ఒకటే మరణం అనేది అసలు ప్రపంచ వ్యాప్తంగా అదొక పెద్ద రింగ్టోన్ అయింది. సో ఇలా శ్రీహరి గారు, మోహన్ బాబు గారు, నేను పొద్దున్న లేసి తలుచుకునేది దాసరి గారిని, మోహన్ బాబు గారిని, శ్రీహరి గారిని తలుచుకోవాలి. ఎందుకంటే ప్రపంచానికి త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడైతే, ఆ సినీ ప్రపంచానికి నాకు త్రిమూర్తులు దాసరి గారును, మోహన్ బాబు గారు, శ్రీహరి. వెన్ను దన్నై నిలబడ్డారు మీకు. అద్భుతం, అద్భుతం. అంటే అద్భుతమైన ఎవరి దగ్గర అయితే ఉందో, మంచి సమృద్ధి అయిన నాలెడ్జి, అద్భుతమైన రాసులు పోసిన శక్తి ఉన్న వ్యక్తిని జాగ్రత్తగా పొతంగా కాపాడుకున్నారు వాళ్ళ కోసం, సినిమా ప్రపంచం కోసం. అంటే ఇప్పుడు అట్లా చేస్తున్నారా లేదా నాకు అంటే నాకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సీనియర్ రైటర్ అయిపోయాను కదా. అవునవును. ఇప్పుడు వస్తున్న రచయితలకు, ప్రతిభ ఉన్న రచయితలకు కూడా, ఇప్పుడు ఉన్న చిరంజీవి గారు కావచ్చు, ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా కావచ్చు, లేదా మహేష్ కావచ్చు, లేదా కొత్త వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు కూడా అట్లా చేస్తున్నారేమో నాకు తెలియదు, కానీ అప్పుడు మాత్రం నాకు ఆ ముగ్గురు పాడారన్న విషయం ఓపెన్ గా చెప్పారు. అద్భుతం, అద్భుతంగా ఉంది సార్. మీరు ఆదర్శంగా తీసుకున్న మీరే రోల్ మోడల్ ఎవరు మీకు, అంటే మీకు స్పెషల్ గా ఎవరైనా రోల్ మోడల్ ఉన్నారా, వారెవరు మీరు ఆదర్శంగా తీసుకున్న రోల్ మోడల్? నాకు ఆదర్శం మొట్టమొదలు మా నాన్న. అంటే పాటలో గాని జీవితపు బాటలో గాని మా నాన్న చేసిన బాటలో గాని నాన్న ఆచరించి చూపిన
విధానమే నాకు ప్రధానం. ప్రధానం మా నాన్న ఆ పేద కుటుంబము, ఆ ప్రజల మీద ప్రేమ, ప్రజల కోసం ఏమన్నా చేయాలనే ఆ త్యాగ నిరతి, ఇట్లాంటివన్నీ మా నాన్న నుంచి నేను ఆదర్శంగా తీసుకున్నాను. కవిగా నాకు మా నాన్న తర్వాత రెండవ తండ్రి లాంటి వాడు, పాటల తండ్రి లాంటి వాడు నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారు చిన్నప్పటి నుంచే నారాయణ రెడ్డి గారి లాగా కవిత చదివితే ఆయనలా చదవాలి, పాట వినిపిస్తే అలా వినిపించాలి, ఒక కావ్య గానం చేస్తే ఆయనలాగా చేయాలి, రవీంద్ర భారతిలో ఉపన్యసిస్తే అంత ఆకర్షణీయంగా ఉండాలని నాకు ఒక వెలుగు స్తంభం లాగా, నాకు పరిచయం లేదు కానీ ఒక వెలుగు స్తంభం లాగా నన్ను తీసుకెళ్లినటువంటి వ్యక్తి మా నాన్న తర్వాత నాకు నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారు దాంట్లో ఏమి శశభిషలు లేవు. అద్భుతం, అద్భుతం సార్. అయితే ఆయన నన్ను మెచ్చుకుంటాడు ఏమని అందుకు ఆయన చనిపోయాడు. వారు లేరు, వారు లేరు. అయినా కూడా నేను వాడు చనిపోతే మాత్రం ఏమి నేను జ్ఞాపకం చేసుకోవడానికి, చనిపోవడం అంటే జ్ఞాపకం చేసుకోవడమే కదా. అంతే అంతే అంతే. బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారు సార్. నేను అడవిని మాట్లాడుతున్నాను, ఈ పుస్తక నేపథ్యం గురించి చెప్పండి సార్. ఈ పుస్తకం గురించి చెప్పండి. దీనికన్నా ముందు నేను శ్రమకావ్యం అని ఒకటి రాశాను. ఓ, శ్రమకావ్యం. శ్రమకావ్యం రాశాను, 55 చోట్ల 2 రాష్ట్రాల్లో కావ్యగానం చేశాను నారాయణ రెడ్డి గారి లాగా. నారాయణ రెడ్డి గారు కర్పూర వసంతరాయలు అనే కావ్యాన్ని అనేక చోట్ల కావ్యగానం చేశారు, 10 చోట్ల అనుకోండి. నాగార్జున సాగరం నాగార్జున సాగర్ లోనే చేశారు ఆయన. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు అంతకన్నా ముందు తెలుగు రాష్ట్రంలో, ఆనాడు ఒకటే కదా ఆంధ్రప్రదేశ్ కదా. అవునండి, ఆనాటి సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో మొదలు ఒక కవిత ఊరేగింపు చేసిన వాడు దాన్ని తన తరంలో కంటిన్యూ చేసిన వాడు నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారు ఆయన చేసిన, నారాయణ రెడ్డి గారు తర్వాత ఒక 40 ఏళ్లకు మళ్లీ కావ్యగానం చేసిన వాడిని నేను. ఇలా శ్రమకావ్యం 55 చోట్ల చేశాను. శ్రమ అంటే 6000 సంవత్సరాల మానవుడి, ఆది మానవుడి ప్రయాణం నుంచి ఈనాటి దాకా జరిగిన ఈ ప్రయాణంలో మనిషి ఎలా ఎదుగుతూ, పరికరాలు ఎలా పుట్టించాడు, ఆయుధాలు ఎలా పుట్టించుకున్నాడు, ఎలా బట్ట నేర్చుకున్నాడు, ఎలా పుట్ట నేర్చుకున్నాడు, ఎలా చెప్పు పుట్టింది, ఎలా డప్పు పుట్టింది, ఎలా చిత్రలేఖనం వచ్చింది, ఎలా గానం వచ్చింది, ఎలా కవిత్వం వచ్చింది, వీటన్నిటికీ పునాది శ్రమనే. నేపథ్యంలో శ్రమకావ్యం రాశాను. శ్రమకావ్యం అది కావ్యగానాలు చేశాను. తర్వాత ఆ తర్వాత నాకు అనారోగ్యమై, నాకు ఇంకా అనారోగ్యం ప్రారంభం తెలుస్తుంది మనకు, ఆ ప్రమాద సూచన తెలిసే కన్నా ఒక 6 నెలలు 7 ఏళ్ళ ముందే నా లోపల ప్రకృతిని విధ్వంసం చేస్తున్నటువంటి ఈ ప్రపంచం చూసి, చెట్లను అడవుల్ని పర్యావరణాన్ని నాశనం చేస్తున్నటువంటి ఇనుప డేగలు ఇవన్నీ చూసి కలత చెందుతూ ఉన్నాను అనేక సంవత్సరాలుగా. కానీ అక్కడ శ్రమకావ్యం తర్వాత ఒక ఒక పర్యావరణ కావ్యం, ఒక నేచర్, ఒక ఇకో పొయిట్రీ రాయాలి, అది కూడా కావ్యం లాగానే లాంగ్ పోయం రాయాలనే ఆలోచనలో నేను అడవిని మాట్లాడుతున్నాను అనేటువంటి కావ్యం పుట్టింది. అది స్టార్ట్ అయిన కొద్ది రోజుల్లోనే నాకు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వచ్చింది. లివర్ ట్రాన్స్ప్లాంట్ కు పొద్దున 12-13 గంటల ఆపరేషన్ అప్పుడు నాకు ఎనస్థీషియా ఇచ్చే ముందు కూడా నేను ఏమాలోచించానంటే, ఇది అయిపోద్ది, దాన్ని ఉంది, ఐ విల్ బ్యాక్, మనకి వచ్చేస్తాను. మరి నా కొడుకే నాకు లివర్ ఇచ్చినాడు, అర్జున్ తేజ చిన్నోడు, అర్జున్ తేజ గారు మరి ఇచ్చినాడు, నేను తీసుకుంటున్నాను, నా కొడుకునే లివర్ కాబట్టి ఐ విల్ బ్యాక్ అనుకోని నేను ఎనస్థీషియా ఇచ్చినప్పుడు నేను ఆలోచించిన ఆలోచన ఏంటంటే, నేను కావ్య అడవిని, నేను అడవిని మాట్లాడుతున్నాను కావ్యం లోపల 8 చాప్టర్ రాశాను. 9వ చాప్టర్ లో మనం ఏ పాయింట్ రాయాలి అని ఆలోచిస్తుండగానే నాకు ఎనస్థీషియా ఇవ్వడం, నేను స్పృహకోల్పడం జరిగింది. ఆ కావ్యపుట ఆలోచనలోనే నాకు, నేను మత్తులోకి వెళ్ళాను, ఆపరేషన్ జరిగింది. నాకు మెలకువ రాగానే నేను మొదలు గుర్తు చేసుకుని ఏంటంటే, నా కుడి చెయ్యి కదిలించి చూసుకున్నాను, కదిలింది,
బ్రెయిన్ పనిచేస్తుందని చూస్తే బ్రెయిన్ పనిచేసింది. అయితే నా కావ్యానికి ఏం దోషం లేదు, ఆటంకం రాదనుకొని మేల్కొన్నాను. ఇది అడవిని నేను మాట్లాడుతున్నాను అనేటువంటి కావ్యానికి, కావ్య ఆరంభానికి, ఆపరేషన్ సౌరంభానికి మధ్య లింక్ ఉన్నది. అద్భుతం, అద్భుతం. ఇది ఆత్మ సంబంధమైంది ఈ పుస్తకం, అర్థమైపోయింది. ఎందుకంటే ఎనస్థీషియాకు వెళుతున్నప్పుడు మొదలు మీ మీ మస్తిష్కంలో ఉంది, లేచినప్పుడు దానికి అదే ఆలోచనలతో ప్రేరణతో ముందుకెళ్లాలని మీరు ముందు చెక్ చేసుకుంది మీ చెయ్యి, నేను రాసే చెయ్యి. అబ్బా బాబా, ఎంత గొప్ప విషయం అండి. కడుపు లోపల కాలేయ విలవిలార్భటి, గడప అవతల కరోనా పెళపెళార్భటి, పెళపెళార్భటి హృదయంలో అరణ్య కావ్య ఘలం ఘలల కావ్య వధూటి. ఇది నా కావ్యానికి భూమిక. నయాగర జలపాతం ఎదురుగా వినపడుతోంది, వినపడుతోంది. ఇలా ఆ కావ్యం పూర్తయింది బ్రదర్, అది డిపిపి కూడా అయిపోయింది. దాదాపుగా ప్రింట్ దగ్గరికి వెళ్తున్నాము. బహుశా ఈ కరోనా కొంచెము ఇంకొంచెం తగ్గుముఖం బట్టి నేను కూడా ఇప్పుడు నేను పోస్ట్ అంటే సర్జరీ అయినాక ఉన్నాను కాబట్టి నాకు కొంచెం అనుమతి లేదు ఇప్పుడు ఎక్కువ బయటకు తిరగడానికి. నాకు డాక్టర్స్ అనుమతి ఇంకా పూర్తిగా లేదు కాబట్టి కొంచెం ఆ స్వేచ్ఛ దక్కగానే డాక్టర్ మీరు మీరు వెళ్ళొచ్చు అని అన్నప్పుడు వెంటనే నేను దాదాపు నేను అనుకుంటున్నాను దసరా వరకు మన బయటికి రావాలనే ఆలోచనలో ఉన్నాను. సూపర్, బాగుంది సార్. ఈ అశోకవనం అనే పుస్తకం గురించి కూడా చెప్పండి సార్, అది కూడా రాశారు కదా మీరు. అవును, అది కూడా ప్రింట్ కావాల్సిందే. అశోకవనం ఏంటంటే ఇదేమో ప్రకృతి, టోటల్ ప్యూర్ ప్రకృతి మీద రాసింది. అడవుల్ని పాడు చేయొద్దు, చెట్లను పాడు చేయొద్దు, ఈ గుట్టలేమన్నాయిరా మీరు పొట్టలు పెట్టుకుంటున్నారు అన్నట్టు గుట్టల్ని కూలగొట్టడం. ఇప్పుడు ఏముంది, ఇనుప గనుల కోసం గుట్టల్ని నేలమట్టం చేస్తారు కదా. కరెక్ట్, కరెక్ట్. ఇలా దాన్ని అది అడవి కావ్యంలో రాశాను. అడవి కావ్యం రాశారు. అడవితో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఎవరు? సీత కావచ్చు, శూర్పణఖ కావచ్చు, నాటక కావచ్చు, రాముడు కావచ్చు, శబరి కావచ్చు, పరశురాముడు కావచ్చు, రేణుక కావచ్చు, రాముడు చేత నరకబడ్డ శంభూకుడు కావచ్చు, వేలు నరికివేయబడ్డ ఏకలవ్యుడు కావచ్చు, వీళ్ళందరిది అడవి నేపథ్యమే. అడవి నేపథ్యం. ఈ అడవితో సంబంధం, అడవి కళ్ళ ముందు జరిగినటువంటి ఘట్టాలు ఏవైతే ఉన్నాయో అది ఎక్కడి నుంచి, రేణుక దగ్గర నుండి పూలందేవి దాకా. పూలందేవి తెలుసు కదా, చెంబల్లోయలో ఉండే ఆవిడ. రేణుకాదేవి నుండి పూలందేవి దాకా, అలాగే ఇంద్రవెల్లి నుండి ఆనాటి దండకారణ్యం దాకా, దండకారణ్యం వరకు. ఇవన్నిట్లో ఒక మనిషి పాత్ర, ఒక దయనీయమైనటువంటి అన్యాయం, ఒక ఒక అత్యాచారం, ఒక అత్యాచారం, ఇవన్నిటికి ఏ ఏ వ్యక్తులు సంబంధితులై ఉన్నారో. ఒక భక్తి, శబరి అంటే భక్తి, శబరి అంటే భక్తి, వాలి అంటే ఒక ఒక యుక్తి, యుక్తితో నింపాల్సి వచ్చింది. శబరిది భక్తి, వాలి కావడంలో యుక్తి, యుక్తి. అవునా? అవును. ఆ తర్వాత ఒక 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 రావి చెట్టు గౌతముణ్ణి ఆహ్వానించి, రావి చెట్టు కింద గౌతముడికి జ్ఞానబోధ అవుతుంది కాబట్టి అది భక్తి, భక్తి. లేదా మర్రి చెట్టుకు రాధకి యమునా తీరంలో సంబంధం ఉందనుకుంటే కృష్ణుడితో రాధకి, మర్రి చెట్టుకు ఉన్నటువంటి సంబంధం ఆ భక్తి. ఈ భక్తి, యుక్తి, భక్తి, ముక్తితో పాటు విముక్తి కోసం పోరాటం చేసినటువంటి ఒక ఒక బీర్సాముండ రామరాజు. అబ్బో, ఎలా కలిపారండి. ఒక కొమరం భీమ్, వీళ్ళందరి నేపథ్యం తీసుకుని అశోకవనం. అశోకవనం అంటే ఒక అడవి. అశోకవనం, అశోక్ యొక్క కవిత్వం అనొచ్చు, కవిత్వం. ఇలా ఆ పేరుతో ఒకటి రాబోతుంది, అది కూడా చాలా అద్భుతంగా ఆ సెటైర్స్ బాగా ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇంతమంది ఎక్కడ పురాణం, ఎక్కడ ఆధునికం, ఎక్కడ దాని సామాజికంలో కలుపుతూ తీసుకురావడం అనేది
అద్భుతమైన ప్రయోగం. ఇప్పటి వరకు ఎవరు చేయలేదు ఇంత అద్భుతమైన ప్రయోగం. మేము మొదటిసారి వింటున్నాం. చాలా చాలా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాం దానికోసం. ఈ పుస్తకం రాగానే ఆ పుస్తకం వచ్చేస్తుంది సార్. ఈ క్రమంలో మీకు లివర్ ఇచ్చిన డోనర్ గురించి స్ఫూర్తిదాయకమైన 4 మాటలు చెప్పండి సార్ వారి గురించి. నా చిన్న కొడుకే నాకు డోనర్ ఇచ్చిండు, డోనర్ అయ్యిండు. అంటే జీవన్ దాని లోపల కూడా అవయవాలు ఉంటాయి, కానీ అవయవాల కోసం అప్లికేషన్ పెట్టుకుంటే బాగా లేట్ అవుతుంది, మీ పరిస్థితి బాగలేదు అని డాక్టర్ చెప్పినప్పుడు, నా ముగ్గురు పిల్లలు, అమెరికాలో ఉన్న నా పెద్ద కొడుకు, కరీంలో ఉన్న నా బిడ్డ స్వప్న, పెద్ద కొడుకు చైతన్య, చిన్న కొడుకు అర్జున్, ముగ్గురు కూడా డాక్టర్లకు మా ముగ్గురులో ఎవరిది పనికి వచ్చినా తీసుకోమనేటువంటి కాన్సెంట్ ఇచ్చిండ్రు. ఇది ఒక గొప్ప అదృష్టం సార్. ఎందుకంటే నాకు డాక్టర్లే చెప్పిండ్రు, భార్య ఇవ్వక, కొడుకులు ఇవ్వక, అన్నదమ్ములు ఇవ్వక చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారయ్యా, నీ మీ మీ నాన్న సంస్కారం గొప్పది, మీ నాన్న యొక్క వంశధార గొప్పది, నీ ముగ్గురు పిల్లలు కూడా నీకు ఇవ్వాలి, ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, నేనే ఎన్నిక చేసుకోవాల్సి వచ్చింది ఏది తీసుకోవాలని. ఇప్పుడు డాక్టర్ ఎన్నిక చేసుకుంది నా చిన్న కొడుకుని, వాడు వయసు చిన్న కదా, చిన్నవాడు, వాడు అమెరికాలో ఉన్నాడు, కరోనా ఉంది, మళ్ళీ ఆయన రప్పించాలి, మళ్ళీ ఆయనకి ఏమన్నా కరోనా అయితే కష్టము, అమ్మాయి కరీంనగర్ లో ఉంది ఉంది అందులో మళ్ళీ తర్వాత నీకు సేవ చేయాల్సిన అవసరం ఉంది, ఆమె నీ భార్య ఉండాలి, మనకు తమ్ముడు, మా ఇంట్లో ఇద్దరం కదా పేషెంట్లు, ఒకవాడు ఇచ్చిన వాడికి కడుపు కొయ్యాలి, తీసుకునేవాడు కడుపు కోసుకోవాలి కదా, ఇద్దరిని చూసుకోవడానికి అటు కోడలు ఉండాలి, స్వప్న ఉండాలి, మీ అమ్మ ఉండాలి, కాబట్టి చిన్న కొడుకు తీసుకుందామని సెలెక్షన్ డాక్టర్లు చేసి. మా వాడు ఎంత ఈజీగా తీసుకున్నాడంటే అడ్డీ జాబ్ లోకి వచ్చినట్టు వచ్చిండు వాడు. ఏముంది నానా, కొంచెం కోస్తారు, కొంచెం అంత ముక్క తీస్తారు, పెడతారు, ఆ తర్వాత 3 నెలలలోపు నేను ఓకే అయిపోతాను, ఆ తర్వాత నా పని నేను చేసుకుంటాను, నీకు నీకు అవడానికి కొంచెం ఏడాది పడుతుంది కావచ్చు అన్న. దీంట్లో నేను చెప్పాల్సింది నా కొడుకుతో పాటు నా కోడలు కూడా, చిన్నకోడలు శ్వేత, ఆమె ఎంఫార్మస్ చేసింది, ఆమె ఇప్పుడు మా మనవరాలు ఉంది, వాళ్ళిద్దరు నా దగ్గరే ఉంటారు, చిన్న కొడుకు చిన్న కోడలు మనవరాలు నా దగ్గర ఉంటారు, అమెరికాలో అమ్మాయి ఏమో కరీంనగర్ లో. అయితే డాక్టర్లు ఏమన్నారంటే ఒంటరింటరిగా వీడియో తీసుకుంటారు వాళ్ళు, కోడల్ని కూడా ఆ శ్వేతను కూడా, అమ్మ బలవంతంగా నీ భర్తను ఇప్పిస్తున్నారా, కొడుకు అని చెప్పేసి తండ్రి ఏమన్నా ఆర్డర్ చేస్తున్నాడా, ఏమన్నా డామినేట్ చేస్తున్నాడా, కానీ నువ్వు సంబంధించకపోతే మేము ఆపరేషన్ ఆపేస్తాము తప్ప నీ భర్త నుండి మేము ఇవ్వనివ్వము అని డాక్టర్ చెప్పింది అనమాట. అప్పుడు మా కోడలు కూడా కళ్ళ నిండి కళ్ళ నీళ్లు పెట్టుకుని, మాకు మా అమ్మ బతకాలి సార్, మా ఆయనది ఏం సార్, ఆయన చిన్న వయసే కదా, నెల లోపల మంచిగా అయిపోతాడు సార్, కానీ మా మామయ్యకి పెద్ద వయసు, మా నాన్నంత పెద్దవాడు ఆయన, మా నాన్నలాగే కదా మాకు, ఆయన గొప్ప రచయిత, ఆయన బతకాలి సార్ అని మా కోడలు చెప్పడం అనేది చిన్నది గాని నమస్కారం చేయాల్సిన గొప్ప, మేము కూడా నమస్కారం చేయాలి, ఉన్నతం. అలా నా చిన్న కొడుకు కోడలు ఇచ్చారు, త్యాగం చేశారు. తర్వాత నా చిన్న కోడలు, నా కూతురైతే మొత్తం వాళ్ళ సంసారం, వాళ్ళ ఆయన డాక్టరు, ఆయన అక్కడ కరోనా సేవ చేయాలి, ఇంట్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు పిల్లలను తీసుకొని భర్తను నువ్వేమన్నా చేసుకో, మా నాన్నకు నేను సేవ చేయాలని చెప్పేసి వచ్చి 4-5 నెలలు ఇక్కడ ఉంది. ఆమెనే నాకు సిస్టర్, ఆపరేషన్ అయినాక తండ్రికి సేవ చేశారు బాగా విపరీతంగా. ఎందుకంటే నేను కరోనా దశ కాబట్టి నేను చాలా నిండి ఉండాలి, నా రూమే ఒక ఐసీ లాగా తయారు చేస్తుంది, పిల్లలు రోజు 3 సార్లు అడ్డాలతో తుడవడము, నా బాత్రూమ్ తుడవడము, మొత్తం నా కోడలు, నా కొడుకు, నా కూతురు, నా భార్య. సరే, ఇది కదా సంపద అంటే, వాళ్ళ ఇది కదా సంపద. ఇప్పుడు నాకు ఆపరేషన్ అవుతుంది సార్ అని మేము, మా తమ్ముడు అక్కడ తెలంగాణ గవర్నమెంట్ లో అడ్వైజర్ గా పనిచేస్తాడు, వాస్తు సలహాదారు వాడు, మన కేసీఆర్ సార్ కు ఒక దరఖాస్తు పెట్టగానే ఎట్టి పరిస్థితుల్లో అశోక్ తిరిగి మళ్ళీ రావాలని చెప్పేసి డాక్టర్ ఫోన్ చేసి ఆయన సాయం చేసిండు. సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటది కదా, కాబట్టి డబ్బులు ఎవరో మీలాంటి వాళ్ళు, ఏ దయగల వాళ్ళు, నా పాట అంటే ఇష్టమైన వాళ్ళు, నాలుగు నా దగ్గర డబ్బులు లేకపోతే కొంత చందాలు వేసుకుని ఇస్తారు, కానీ సేవ చేయడము, లివర్ ఇవ్వడము, ఆ త్యాగం అయిన వాళ్ళు పైగా సొంతం. అసలు అద్భుతం సార్, అద్భుతం. ఇది ఒక కావ్యంలా ఉంది మొత్తం. మీ నిజం చెప్పాలంటే మొదట మీరు ఎక్కడైతే నాన్నగారి దగ్గర నుంచి స్ఫూర్తి పొంది అన్న
పినతండ్రుల నుంచి స్ఫూర్తి పొంది ఎలా అయితే మీరు ఉన్నత స్థాయికి వస్తూ ఉన్న క్రమం దగ్గర నుంచి మీ మీ ఆధునిక భావాలు అప్పట్లోనే ఉన్న ఆధునిక భావాల నుంచి ఆ జర్నీ కథా జర్నీ అదే మన పాటల్లోకి ఎంటర్ అవటం ఇలా చివరిదాకా వస్తే అద్భుతమైన మలుపులతో మీదే ఒక అద్భుతమైన కావ్యంలా ఉందండి మీ జీవితం ఒక అద్భుతమైన కావ్యంలా ఉంది అయితే ఈ మీ జీవితంలో మిమ్మల్ని అత్యధికంగా ఇన్స్పైర్ చేసిన సంఘటన ఏదండి ఇదేనా అంటే ఇన్స్పైర్ చేసిన సంఘటనలు ఎన్నో ఉంటాయి ఎన్నో ఉంటాయి మా నాన్నకు మా నాన్న క్యాన్సర్ వచ్చింది చనిపోయే ముందు మా నాన్నను పార్టీ వాళ్ళు రష్యాకు పంపిద్దామన్నారు రష్యాకు పంపిస్తే పార్టీ సేవ చేస్తుంది కానీ కొన్ని డబ్బులు ఉండాలి కదా దగ్గర మా నాన్న ఏమన్నాడు నాకు 75 సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు నేను రష్యాకు పోయినా కూడా బతికొస్తానన్న గ్యారంటీ లేదు నాకు ఉన్నదే ఏదో 2 ఎకరాల్లో ఎంతో ఇల్లున్నది ఇప్పుడు నేను బతికి ఆ అంత ఉన్న ఆ కొద్ది ఆస్తి అయినా దాన్ని నేను అమ్మేసి పిల్లలకి ఏం లేకుండా చేయాలని ఎందుకని చెప్పేసి ఆయన చనిపోయాడు ఆయన అట్లాంటి త్యాగం చేశాడు మాకోసం అదొక మరపురాని సంఘటన అలాగే మా నాన్న చనిపోకన్నా ముందే మా నాన్న చనిపోయిన తర్వాత రాసే స్మృతి గీతం నేను రాసి మా నాన్నకే వినిపించాను ఇప్పుడు జనరల్ గా ఒక మావో చనిపోయాడు మావో స్మృతి గీతం మావో వినడు ఒక మహాత్మా గాంధీ చనిపోయాడు మహాత్మా గాంధీ స్మృతి గీతం అమరగీతం మహాత్మా గాంధీ వినడు కానీ నాకు నాన్న మరణం తెలుసు 3 నెలలకే చనిపోతాడని తెలుసు కాబట్టి మా నాన్న మీద మరణం తర్వాత రాసేటువంటి గీతాన్ని రాసి నేను మా నాన్నకు వినిపించడం ఆయన నన్ను దగ్గరకు తీసుకుని నా భుజాల మీద ఆయన కన్నీరు గార్చడం నాకు గొప్ప కవి అవుతావు బిడ్డ అని చెప్పడం ఇవన్నీ అనేకమైన సంఘటనలు ఉన్నాయి ఇలా కొనసాగింది నాకు చివరి ఇప్పటికి నేను ఇప్పుడు బాగున్నాను ఏడాది మీద 3 నెలలు అయింది ఇప్పుడు బాగున్నాను లివర్ మంచిగా పనిచేస్తుంది అయినా జాతస్య హి మరణం ధ్రువం కదా సార్ ఎప్పుడు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదా కాబట్టి నేను నా జీవితం పట్ల నా పాటల పట్ల నా కుటుంబం పట్ల నా సమాజం పట్ల మా అమ్మా నాన్నల పేరు మీద నేను ఒక ఫౌండేషన్ పెట్టి 10 సంవత్సరాలు నేను నిర్వహించిన సన్మానాలు అవార్డులు ఇచ్చిన పట్ల నేను చాలా సంతృప్తిగా ఉన్నాను కళ్యాణ్ నేను రేపైనా నాకేమైనా జరిగితే కూడా ఎలాంటి దాన్ని ఏమంటారు అయ్యో ఇది చేయలేదేమే అయ్యో ఇది నేను పూర్తి చేయలేదు అనేటువంటి అసంతృప్తి ఏమి లేదు ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ మై లైఫ్ ఐ లవ్ మై లైఫ్ ఐ లవ్ మై ఫ్యామిలీ ఐ లవ్ మై సాంగ్ ఐ లవ్ దిస్ వరల్డ్ ఎంత నిజం చెప్పాలంటే నా చివరి ప్రశ్న లేదండి ఎందుకంటే నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుని మీరు అత్యధిక సంతోషపడిన సంఘటన అన్నాను కానీ అసలు ఆ ప్రశ్న అడగాల్సిన అవసరం లేదు మీరు చెప్పిన ఈ ఇప్పుడు లాస్ట్ ఈ చెప్పిన విషయాలే అత్యధికమైన ఆనందాన్ని ఇచ్చేవి సంతోషాన్ని ఇచ్చేది మీరు 100కి 100% స్ఫూర్తిదాయకమైన వ్యక్తి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు మహోన్నత స్థితికి ఖచ్చితంగా వెళతారనడానికి ఇది మీరు చెప్పిన ఈ ఇది ఇది విన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా అర్థమవుతుంది అది చాలా అద్భుతంగా మాట్లాడారు నమస్కారం అండి ధన్యవాదాలు మీరు ఇలాంటి కార్యక్రమాలు మీరు వినాలనుకుంటే కళ్యాణ సైమయ వాయిస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కళ్యాణ సైమయ వాయిస్ ని గూగుల్ పాడ్కాస్ట్ యాపిల్ పాడ్కాస్ట్ స్పాటిఫై మరియు యూట్యూబ్ లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ బంధువులకి స్నేహితులకి ఫార్వర్డ్ చేయండి ధన్యవాదాలు నమస్కారం